ఒక్కసారి భగవంతుడి యొక్క నామాన్ని మనం తెలుసుకొని తెలియక కాని పఠించినంత మాత్రం చేత పలికినంత మాత్రం చేత దానికి ద్విగుణీకృతమైనటువంటి ఫలితం ఉంటుంది అది ఇంత అంత అని చెప్పనలవి కాదు అటువంటిది ప్రదోష వేళలో భగవత్ సన్నిధానంలో కూర్చుని భగవన్నామం చెప్పినటువంటి ఫలితం ఏమిటో మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ అది మనని రక్షించిన రోజున మనం ఎంతో సంతోషిస్తాం ఆనాడు పలకడం ఎంత మంచిదైందో అనిపిస్తుంది కనుక నా ప్రార్థన ఏమిటంటే ఒకవేళ మీలో ఎవరి దగ్గరైనా కార్డులు లేకపోతే ఒక్క జెరాక్స్ కాపీ తీయించుకోండి ఉన్న వాళ్ళ దగ్గర ఇవాళ నా దగ్గర ఉండిపోయినటువంటి కార్డులు కూడా పట్టుకొచ్చేసి అని ఇచ్చేద్దామని కనుక లేని వాళ్ళు చక్కగా ఒక జెరాక్స్ కాపీ తీయించుకొని భగవన్నామం పలికే ప్రయత్నం చేయండి ఇది నేను ఏదో వేళంబరం కోసమో ఏదో చెప్పించాలనేటటువంటి ప్రయత్నం దేనికోసమో కాదు భేషజం కోసం కాదు ఇది మనందరినీ ఉద్ధరించగలిగినది కాబట్టి నేను చెప్పిస్తున్నాను అందరూ పాలు పంచుకుంటే చక్కగా దాని వలన ఫలితాన్ని పొందగలుగుతారు నిన్నటి రోజు నేను కేదార క్షేత్రం గురించి ప్రస్తావన చేస్తూ ఒక మాట చెప్పాను ఆ కేదార క్షేత్ర దర్శనం చేసేటప్పుడు ఒక నియమం ఉన్నది కానీ సాధారణంగా 95% మంది అటువంటి నియమాన్ని పాటించరు దర్శనం చేసినప్పుడు అని నేను చిట్ట చివరిలో దాన్ని మళ్ళీ విడిచిపెట్టేశాను ఎందుకు విడిచిపెట్టేశాను అంటే వారు అనుకుంటా నన్ను వచ్చి అడిగారు కూడా ఏమా నియమం అని దాన్ని విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే నేను చూడలేదు కేదార క్షేత్రం వెళ్ళినప్పుడు ఆ నియమం పాటించినటువంటి వాళ్ళని దాన్ని చెప్పి అయ్యో మేము చేయలేదండి అలాగా ఏమైనా ఇబ్బంది వచ్చేస్తుందా అని మళ్ళీ అదో కొత్త ప్రశ్నలు అడుగుతారేమో అన్న భయంతో వదిలిపెట్టేశాను కానీ మళ్ళీ అనిపించింది పోని చెప్తే వచ్చిన దోషం ఏమిటి దోషాన్ని తొలగించగలిగిన వాడు పరమేశ్వరుడు నువ్వెవరివి చెప్పకుండా ఆపడానికి చెబితే ఇక ముందు వెళ్ళేటటువంటి వాళ్ళు అటువంటి భాగ్యాన్ని పొందుతారు ఒకవేళ వెళ్ళిన వాళ్ళు అలా దర్శనం చెయ్యని వాళ్ళు ఉంటే దానివల్ల దోషమేం లేదు మాకు తెలియదు శంకర మేము అలా చెయ్యలేదు మా దోషాన్ని మన్నించు ఈశ్వరుడు మన్నిస్తాడు కేదార క్షేత్రం వెళ్ళినటువంటి వాళ్ళు కేదారలింగాన్ని తిన్నగా కంటితో చూడకూడదు వలయమును పట్టుకుని వెళ్ళాలి వలయము అంటే చేతికి వేసుకునేటటువంటి కంకణం ఎలా ఉంటుందో అటువంటి ఒక గుండ్రటి వస్తువుని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి అంతరాలయంలో ప్రవేశించగానే కంటి ముందు ఆ వలయాన్ని పెట్టుకుని అందులో ఉంచి చూడాలి అలా కాని చూసినట్టయితే కేదారము చాలా గొప్ప శివలింగము కనుక దర్శనము చేత మోక్షమీయగలిగిన శక్తి కలిగినటువంటి క్షేత్రం కనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి ఒక వలయాకారాన్ని పెట్టుకుని కంటికి అడ్డంగా అందులోంచి చూడాలి కేదారలింగాన్ని చూసి అది మళ్ళీ ఈ చేతికున్న ఏ కంకణమో తీసి చూస్తే దాన్ని అక్కడ పెట్టి రావలసి ఉంటుంది కాబట్టి మళ్ళీ మనసొప్పదు కనుక ముందే చక్కగా ఒక రాగి కంకణమో ఏదో పట్టుకుని వెడితే రాగి చాలా ప్రశస్తం కనుక ఆ కంకణంలోంచి దర్శనం చేసి దాన్ని అక్కడ విడిచిపెట్టి రావచ్చు కాబట్టి ఇక ముందు వెళ్ళేటటువంటి వారు అలా ఒక వలయంలోంచి కేదారలింగాన్ని దర్శనం చేసేటటువంటి ప్రయత్నమును చేసేదరుగాక కాబట్టి నేను ఏది చెప్పడమా చెప్పకపోవడమా అని సంశయించి వదిలిపెట్టానో దాన్ని పూర్తి చేసేసాను ఇప్పుడు ఇవాళ్టి రోజున మనం ఓంకార క్షేత్రం గురించి 4 మాటలు మీకు విజ్ఞాపన చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపురేవ తంస ఓంకారమీశం శివమేకమీడే అంటారు మాంధాతృపురము అనబడేటటువంటి చోట వెలిసినటువంటి వాడు ఓంకారేశ్వరుడు ఓంకారేశ్వర క్షేత్రం చాలా చిత్రమైనటువంటి క్షేత్రం అక్కడ 2 శివలింగములు వెలిశాయి స్వయంభూలింగములు ఒకటి కాకుండా 2 వెలిశాయి ఒకటి ప్రణవాకార పరమేశ్వరుడు అంటారు ఓంకార స్వరూపి అయి ఉంటాడు 2వది మనం ఓంకారం అమలేశ్వరం అంటాం అమలేశ్వరుడు అన్న పేరుతో ఒక శివలింగం వెలిశాయి దీనికి కారణమేమి అంటే నారద మహర్షి త్రిలోక సంచారి వారు భగవన్నామం చెప్తూ లోకంలో ఎక్కడెక్కడ ఏ విధంగా జ్ఞానాన్ని ఆవిష్కృతము చెయ్యాలో తెలుసున్నవారు కాబట్టి మహానుభావుడు గురుస్వరూపం కాబట్టి వారు అంతటా తిరుగుతూ ఉంటారు అటువంటి నారద మహర్షి ఒకనాడు వింజపర్వతం దగ్గరికి వచ్చారు మనకి తెలియకుండానే ఒక అలవాటు ఉంటుంది బాగా ఎక్కువగా ఏదో యాత్రలో క్షేత్రాల్లో చేసేటటువంటి వాడు అలాంటి అలవాటు ఉన్నవాడు మన ఇంటికి వచ్చాడనుకోండి మనం ఓ ప్రశ్న ఇస్తాం ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళారు ఏమిటండి మీరు అంటాం ఆయన ఎక్కడికో వెళ్ళాడు వెళ్ళానంటాడు
అక్కడ ఎలా ఉంటుందండి, ఏమిటా క్షేత్ర ప్రాశస్త్యం అంటే, సంతోషంగా ఏవో నాలుగు మాటలు చెప్తారు. మనుచరిత్రలో కూడా ఏ ఏ దేశములను గ్రుమ్మిడి తెరిమీరే ఏ ఏ నదులు చూచినారు అంటూ ప్రశ్న వేస్తాడు ఆ ప్రవరాఖ్యుడు, ఆ వచ్చినటువంటి యోగిని. కనుక వింధ్యపర్వతం కూడా నారదుణ్ణి ఇదే ప్రశ్నించింది. వింధ్యపర్వతానికి ఒక అహంకారం. ఏమిటా అహంకారం అంటే, నేను చాలా గొప్పదాన్ని, నా అంత ఎత్తున్న పర్వతం ఎక్కడుంటుంది, ఇది ఒక అర్థం లేని అభిజాత్యం. ఇది వింధ్యపర్వతమే అనుకోకండి, మీకు ఆ జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్పడం కోసమని మనకి ఈ స్వయంభూలింగాల యొక్క చరిత్రలు ఇవి వస్తాయి, వాటిని మనం సమన్వయం చేసుకోవాలి. వింధ్యపర్వతానికి గర్వం అండి అని వినడానికి మనకి ఎందుకండి ఆ పురాణంక. ఏదో ఒక అంశాన్ని తీసుకుంటాం, ఏదో ఒక చిన్నది, అది ఈశ్వర విభూతి అని మీరు అనుకున్నారనుకోండి, మీకు అహంకారం ఉండదు, చాలా సంతోషంగా ఉండగలుగుతారు. కానీ అది ఈశ్వర విభూతి అని అంగీకరించకుండా ఇది నాది అన్న భావన పొటమరించింది అనుకోండి, వెంటనే అందులోంచి అహంకారం వస్తుంది. ఆ అహంకారం తప్పకుండా పతన హేతువే అవుతుంది తప్ప అది ఉద్ధరణకు కారణము కాదు. కానీ బోధించినటువంటి గురువు చాలా గొప్పవాడు, చమత్కారి. అహంకారాన్ని కూడా ఎలా తీయాలో ఆయనకి తెలుసు, అంత చమత్కారం చేశాడు ఆయన. మీరు చూడండి, మనకి శాస్త్రంలో ఒక గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తారు, క్రోధము అని ఒకటి ఉంటుంది మనకి. క్రోధము అంటే దీర్ఘకాలికమైనటువంటి కోపం. కొంతమందికి కోపం వస్తే ఓ పట్టాను వదలదు. ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం అధమే చ అధహోరాత్రం పాపిష్టే మరణాంతక. అంతంత కోపాలు ఉంటాయి ఒక్కొక్కడికి. ఎప్పటిదో విషయం ఎంత జ్ఞాపకం పెట్టుకుంటాడో చెప్పలేను, రాజీ పడలేడు జీవితంలో. అంత దీర్ఘకాలికమైన కోపాన్ని క్రోధము అంటారు. ఈ క్రోధముతో ఉన్నవారు అమ్మవారి పాదాలని గట్టిగా పట్టుకోవడం అలవాటు చేసుకుంటే అమ్మవారు దాన్ని ఒక శక్తిగా మారుస్తుంది. ఏమి ఆ శక్తి అంటే, క్రోధము సాధనగా మారుతుంది. ఇవే ఆయుధాలకు ఉండేటటువంటి రుణాత్మక ధనాత్మక శక్తులు అని పిలుస్తారు. ఇప్పుడు ఆ క్రోధం ఏమైపోతుందంటే, నేనెందుకు అవలేను అలాగా అన్న సాధనకి వెళ్ళిపోతుంది. ఇది విశ్వామిత్రుడి జీవితంలో జరిగింది. విశ్వామిత్రుడి తపస్సు క్రోధంతో ప్రారంభం, కానీ ఆ క్రోధన దేనికెళ్ళిందంటే బ్రహ్మర్షిత్వం వైపుకి సాధనగా మార్చింది అమ్మవారు. చిట్ట చివరికైనా బ్రహ్మర్షి కాగలిగాడు. కాబట్టి ఒక్కొక్కసారి మనలో ఉండేటటువంటి దుర్గుణములు సామాన్యులైనటువంటి వారి పట్ల ప్రకోపించాయనుకోండి, అవి ఎందుకు పనికిరావు. వాడు మన తిట్టడానికి, మనం వాడిని తిట్టడానికి పనికొస్తాయి అంతే. కానీ ఈ ప్రశ్న మీరు గురువు దగ్గర వేసినప్పుడు గురువు చెప్పేటటువంటి సమాధానం చాలా చమత్కారంగా ఉంటుంది. అది అదే గురువు అంటేనండి, ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్. గురువు అంటే, గురువు అంటే ఒక ప్రశ్న చేత మీ జీవన పథాన్ని తిప్పగలిగిన వాడు. ఇది అందరూ చెయ్యలేరు. అందుకే ఆ గురువు సరి అయిన వాడు కాకపోతే జీవితం ఎలా పాడు చేస్తాడో చెప్తారు రామకృష్ణ పరమహంస. పరమహంస ఒకనాడు మారేడు వనంలోంచి నడిచి వెళ్ళిపోతున్నారు కళికానయంలోకి అసుర సంధ్య వేళ. అక్కడ ఒక బురద పాము బోధుడు కప్పని పట్టుకుంది. బోధుడు కప్ప అంటే చాలా పెద్ద కప్ప. ఆ పెద్ద కప్పని పట్టుకుంది. దాని నోట్లోన విషం లేదు, ఏదో కొద్ది విషం ఉంది. ఆ కొద్ది విషానికి ఈ బోధుడు కప్ప చావదు, పాము వదలదు. చూశారు కీచ్ 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 అని అరుస్తోంది కప్ప. ఇటు తిరిగి చూశారు మహానుభావుడు రామకృష్ణ పరమహంస. చూస్తే బురద పాము కప్పని పట్టుకుంది. ఓహో అనుకుని వెళ్ళిపోయారు కాళికాలయంలోకి. ఆయన ఒక 2-3 గంటలు అర్చన చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆయనతో పాటు ఒక శిష్యుడు తిరిగి వస్తున్నాడు. సరి అయిన గురువు అని, సరి అయిన గురువు శిష్యుణ్ణి ఎలా ఉద్ధరిస్తాడు అని అడిగారు. పరమహంస టక్కునాగి, సరి అయిన గురువు కాకపోతే శిష్యుడికి దొరికిన వాడు అదిగో బురద పాము నోట్లో కప్పలా కొట్టుకుంటాడు అన్నారు. అదేమిటి అన్నారు. ఆ పాము పట్టుకుని 2.5 గంటలైంది. వదులుతుందా? వదలదు. పోనీ శిష్యుణ్ణి పోనిస్తాడా? ఫోన్లు చేసి వండి రా రా అని పీకు తింటాడు. ఏం చేస్తాడో అని భయం, వెళ్ళకపోతే ఏ చేపలు పెడతాడో అని. కాబట్టి పెడతాడు. పోనీ ఏమైనా జీవితం ఉద్ధరింపబడే మార్గం ఏమైనా నేర్పుతాడా? నేర్పడు. చంపేయుడు, వదలడు, బురద పాము పట్టుకున్నట్టు ఉంటుంది. ఇదే త్రాచుపాము అయితే ఎప్పుడూ చచ్చిపోయి లేదా కప్ప అంటే పునర్జన్మని పొంది ఉండేది, వేరొక జీవితాన్ని ప్రారంభించి ఉండేది. గురువు సరి అయిన వాడు కాకపోతే శిష్యుడి జీవితం ఇలా ఉంటుందన్నారు పరమహంస. అంటే ఆ శిష్యుడికి అర్థమైపోయిందంటే ఎటువంటి గురువుని పట్టుకోవాలి? ఒక్క ప్రశ్న చాలండి. అదే రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి, భగవంతుడు ఎప్పుడు ఎలా చూస్తాడు అని అడిగాడు ఒక శిష్యుడు. ఆయన ఏమీ మాట్లాడలేదు.
ఓ యాపిల్ పండు చేతిలో పెట్టి ఈ పండు ఈశ్వరుడు చూడని చోటుకెళ్ళి తినేసి రా అన్నాడు. అతను ఈ పొద్దున్న ఇచ్చారు ఈ యాపిల్ పండు, మర్నాడు పొద్దున్న వచ్చాడు. ఎలా? నీరసపడిపోయిన మొహంతో. ఏమి ఏమైందన్నారు, భగవంతుడు చూడని ప్రదేశం నాకు కనపడలేదు, యాపిల్ పండు తినలేకపోయాను అన్నాడు. భూమి ఆయన, ఆకాశం ఆయన, నీరాయన, నిప్పైన, చీకటైన, సూర్యుడైన, చంద్రుడైన, నేను ఎక్కడ తినను, ఎక్కడికెళ్ళినా భగవంతుడు కనపడుతున్నాడన్నారు. అంటే ఇప్పుడు అంతటా భగవంతుడు ఉన్నాడని నీకు అర్థమైపోయిందా అన్నారు. అర్థమైపోయింది అన్నారు. కాబట్టి నీకేం ప్రబోధం అక్కర్లేదు, వెళ్ళిరా అన్నారు. అంతే, దట్స్ ఒక్క ప్రశ్న మార్చేసిందంటే. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కుతయాయాత తత్వం చింతియ తదీయ భ్రాత అంటారు శంకరాచార్యులు వారు. ఒక్క ప్రశ్న, కాతే కాంత ఎవరిని భార్య ఆలోచించు, కస్తే పుత్ర నీ పిల్లలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, నా పిల్లలు నా పిల్లలు అంటున్నావే, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు. సంసారోయమతీవ విచిత్ర, నీ భార్య ఎవరో నీకు తెలియదు, నీ బిడ్డలు ఎవరో నీకు తెలియదు, ఏమిటి అలా పట్టుకు వేళ్లాడుతున్నావు, పోని వాళ్ళ గురించి నాకు తెలియదండి అంటావేమో. కస్యత్వం, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. ఇంటి నుంచి ఉపన్యాసానికి వచ్చాను, అమ్మ కడుపులోంచి ఎక్కడి నుంచి వచ్చావు అమ్మ కడుపులోకి, ఎవరికి తెలుసు. కస్యత్వం కుతయాయాత, ఏం తెలుసని అదిరిపడిపోతున్నావు. తత్వం చింతియ తదియ భ్రాత, ఒక్కసారి ఆలోచించు నీ జీవయాత్ర ఏమిటో, నీ బ్రతికేమిటో బయటపడిపోతుంది. ఎందుకు ఇలా మాట్లాడతావు అహంకారంతో, మాట్లాడడం తగ్గిపోతుంది అన్నారు. అంతే శంకరాచార్యుల వారు. గురువు అంటే అద్భుతముగా మాట్లాడగలిగిన వాడు, ఎదుటివాడిలో ఉన్నటువంటి స్వభావాన్ని ఎత్తి చూపకుండా, దుర్గుణాన్ని ఎత్తి చూపకుండా, ఆ దుర్గుణాన్ని ఈశ్వర సాధనగా మార్చగలిగిన వాడు, అటువంటి ప్రజ్ఞా దురంధరుడెవరో ఆయనని గురువు అని పిలుస్తారు. సర్వ భూమికలలో ఉన్నవాడిని గురువు ఉద్ధరించగలడం. ఏ భూమికలో ఉన్నవారు వారిని ఎలా ఉద్ధరించాలో గురువుకు తెలుసు. అలా ఉద్ధరించగలిగినటువంటి నైపుణ్యం గురువుకి అదో పెద్ద ప్రయత్నం చేత వచ్చింది కాదు. ఆయన అత్రినేత్ర శివ సాక్షాత్, ఆయన మూడు కన్నులతో పైకి కనపడినటువంటి పరమశివుడు. ఆయన ద్విబాహుర్శ్చ హరిస్మృత, ఆయన నాలుగు భుజములు కాకుండా రెండు భుజములతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు. కానీ పైకి కనపడిన నాలుగు ముఖములతో ఉన్న చతుర్ముఖ బ్రహ్మ నిరంతరము పరబ్రహ్మాన్ని అనుసంధానం చేస్తుంటాడు. తెలుసుకోవలసిన వస్తువు విద్దైతే దాన్ని చెప్పినది వేదం, తెలియబడవలసిన వస్తువు గురించి లోపల నిరంతరము తిప్పుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ, అలా ఆనందపడిపోతూ ఉండేటటువంటి వాడెవరో ఆయన గురువు. ఆయన సాక్షాత్ పరబ్రహ్మ. అందుకే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవై నమః. ఆ గురువుకి ఏది చేత కాదు, ఆయన దీనికోసం ప్రత్యేకం ఏదో సిలబస్ నేర్చుకోక్కర్లేదు. ఎదుటివాడు మాట్లాడిన ఒక్క మాటకి అంతే. ఒక్క మాట గురువు మాట్లాడాడా, అవతల వాడి జీవన పథమే మార్చగలుగుతాడు. అంత లోకోన్నతుణ్ణి చేసేస్తాడు, అంత సర్వోత్కృష్టుణ్ణి చేస్తాడు. తాను ఇప్పటి వరకు ఏది ఉత్కృష్టత అనుకుంటున్నాడో దాని నుంచి తిప్పి అసలైనటువంటి పదం ఏదో, ఏ పదం వేపుకెళ్లాలో ఆ పదం వేపుకి గురువు తిప్పగలడు. అదృష్టమేమి జీవితంలో అటువంటి నారదుడితో వింజపర్వతం మాట్లాడడం. ఎంత అహంకారం ఉన్నవాడైనా కావచ్చు, ఒక గురువు దొరకడమే జీవితంలో అదృష్టం. ఆ గురువుతో మాట్లాడడమే అదృష్టం, వాడి జీవితం మారిపోతుందంటే. చూడండి, అందుకే శంకరాచార్యులు వారి రుణం మనం తీర్చుకోలేమండి. శంకరులు అందుకే అంటారు, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయ. మహాపురుషుడు ఒకడు జీవితంలో తటస్థపడడం, ఆయనతో మాట్లాడగలగడం, ఆయన ఒక ప్రశ్న వేసి జవాబు తెలుసుకోగలగడం, ఆయన పాదసేవనం చెయ్యగలగడం, ఆయన వెనక ఆయన వస్తువుని వహించగలగడం, ఇవన్నీ కూడా జీవితంలో నీకు దొరకాలంటే దొరికే అదృష్టములు కావు. కొన్ని కోట్ల జన్మల తర్వాత నీకు ఆ అదృష్టం లభిస్తోంది. కాబట్టి గురువుతోడి సంపర్కము, గురువుతోడి అనుబంధము, గురువుతోడి కలయిక అంత గొప్ప స్థితికి తీసుకెడుతుంది. కాబట్టి ఇప్పుడు వింజుడికి అహంకారం ఉండొచ్చు, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు, నారదుడితో మాట్లాడుతున్నాడు. ఆ నారదుడిని చూసి ఒక మాట అన్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది మనకి జీవితాన్ని నేర్పుతుంది. అందుకే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు తాను మాట్లాడకూడదు. మీరు దీపాన్ని వెలిగించేటప్పుడు ఏం చేస్తారు, ఒక్కసారి అగ్గిపుల్ల గీసి ఒత్తి దగ్గర చూపిస్తారు.
ఆ దీపం మీ పూజ అయిపోయేంత వరకు ప్రకాశిస్తుంది. ఒకసారి వెలిగించిన తరువాత మీరు దానికి నమస్కారం చేసేసి పసుపు కుంకం వేసుకుని ఈ దీపము పరంజ్యోతి, ఇది ఈశ్వరుడు అని, నతత్ర సూర్యో భాతిన చంద్రతారకం నేమా విద్యుతో భాతికతో యమగ్ని అంటూ పూజ చేస్తారు. ఇంకా మళ్ళీ మళ్ళీ దీపాన్ని కదుపుతూ ఉంటారా పూజలో? కదపరిహ ఆ దీపం నిధనం అవ్వకుండా చూసుకుంటారంతే. అవసరమైతే మీకు ఒక్క పోసినా పర్వాలేదు, కానీ దీపానికి గాలి తగలకుండా కాపాడుకుంటారు కదండి. గురువు దగ్గర అంతే, గురువు దగ్గర ఎక్కువ మాట్లాడరాదు. గురువు దగ్గర ఎంత ఎక్కువ మాట్లాడితే మీ మీద అంత బలహీనమైన అభిప్రాయం ఏర్పడుతుంది. గురువు దగ్గరికి వెడితే ఎక్కువ వినాలి. నాకు అన్నిటికన్నా భయం జీవితంలో ఏమిటంటే మా గురువుగారి దగ్గరికి వెళ్ళడమే. నేను మా గురువుగారి దగ్గరికి వెడితే ఎక్కువ మాట్లాడతానేమో అని నాకు చాలా భయం. స్కూటర్ ఎక్కే ముందు ఒకటికి పరిమార్లు, నువ్వు గురువుగారి దర్శనానికి వెడుతున్నావు, ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు, నీకు అలవాటు అయిపోయింది ఈ ప్రసంగాలు చేయడం. గభాలన గురుగారి ఏదో శివ అంటే నువ్వు అక్కడి నుంచి శివాష్టోత్రం అనకో, నువ్వు నోరు మూసుకు కూర్చో, ఆయన మాట్లాడింది నువ్వు వినంటే అని నన్ను నేను 10 మార్లు హెచ్చరిక చేసుకుని గురువుగారి దగ్గరికి వెళ్తాను. గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీపం వెలిగించినట్టు ఉండాలి. ఒక్క ప్రశ్న అంతే చాలు, వారికి తెలుసు, వారి దాంట్లోంచి ఇంకా గంగా ప్రవాహం, వారు ఎన్నైనా మాట్లాడతారు. నువ్వు చెయ్యవలసింది ఆ దీపపు వెలుగులో నువ్వు ప్రకాశించు చాలు, నువ్వు వినంతే. నువ్వు వెర్రి ప్రశ్నలు అన్నీ మొదలెట్టకు, అక్కడ కూర్చో అంతే చాలు. వారు నిన్ను నడిపిస్తారు, వారు నిన్ను ఉద్దీపింపచేస్తారు. కనుక ఆ గురువు అంటే మరోలా అనుకోకండి, నేనేదో స్వత్కర్ష కింద చెప్పుకున్నానని, అది నా యందు ఆ భావన నిలబడాలని మీకు విజ్ఞాపన. పెద్దలు కాబట్టి మీ అందరూ ఆ వీడికి అటువంటి భావన నిలబడుగాక అని ప్రార్థన చేస్తారని మీకు చెప్పాను అంతే. అంతేగాని నేనేదో చాలా గొప్పవాడిని, ఇంత సాధన చేస్తున్నానని స్వత్కర్షకి చెప్పుకోవడానికి నేను చెప్పిన వాడను కానీ నా బలహీనతగా చెప్పాను అంతే. కాబట్టి నారదుణ్ణి చూసి వింధ్యపర్వతం తన అహంకారాన్ని బయటపెట్టింది. ఏమని చూశారా, ప్రపంచంలో అనేకమైన పర్వతాలు ఉన్నాయి, నా వంటి పర్వతం ఎక్కడుంటుంది? అనేకమైనటువంటి ధాతువులతో ఇంతెత్తున పెరిగి ఆకాశాన్ని చుంబిస్తూ అనేకమైనటువంటి శిఖరములతో అనేకమైన జంతువులకు ఆలవాలమై నా దగ్గర ఎన్నో పర్వతాలు పెరుగుతుండగా, ఎన్నో నదులు ప్రవహిస్తుండగా, ఎందరో కూర్చుని తపస్సులు చేసుకుంటుండగా, ఎన్నో గుహలు ఏర్పడి ఉండగా, పరమ పవిత్రమై ఇంతమందికి ఆవాసమై నేను అలరారుతున్నాను. నా అంత గొప్పవాడు మీరు చూసినంతలో ఇంకొకడెవరైనా కనపడ్డాడా అని అడిగింది. అంటే ఇప్పుడు అసలు నిజానికి వింజుడు ఎవరికి నమస్కారం చేయాలి చూడగానే? నారదుడికి నమస్కారం చేయాలి. ఆయన కన్నా జ్ఞాని ఎవరున్నారు? ఆయనకి నమస్కరించడం కాదు తన గొప్ప చెప్తోంది. చెప్తే గురువు అంటే ఇది, ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి. ఆయన అన్నాడు, ఓహో చాలా బాగుందో, చాలా గొప్ప మాట చెప్పావు, కానీ నేను నీకు ఒక్క మాట చెప్పనా? అదే కదా నేను అడుగుతున్నది, నా అంత గొప్పవాడు ఉన్నాడా లోకంలో ఎక్కడైనా చెప్పండి, నాలాంటి పర్వతం ఉంటే అని అడుగంగా మౌనివరుడల్లన నవ్వి, ధరాధరీంద్ర నీకెనయ్యకు పర్వతంబు కలదే ఒకటి జగమందు, ఎందునైనను వినుమా హిరణ్యకరి జ్ఞప్తికి వచ్చే నవగ్రహంబులా ఘనగిరికిన్ ప్రదక్షిణముగా నడుచున్ బలుమటలేటికి. చాలా గొప్ప ప్రశ్న అడిగారయ్యా. ముందే చీనోర్మై ఏమిటా మాటలు, నేను గొప్పవాడిని అంటాయండి, అలా మాట్లాడకూడదు అన్నారు అనుకోండి. అహంకారంతో ఉన్నాడు, ఎంతకైనా తెగిస్తాడు, చేయరాని దుశ్చేష్టితమును చేసి ఇంకా అధో అధపతనానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు అలా మాట్లాడకూడదు, ఎంత అందంగా మాట్లాడాడు చూడండి, నవ్వు నవ్వాడు. అని అడుగంగ మౌనివరుడల్లన నవ్వి, చక్కగా ఓ చిన్న నవ్వు నవ్వి, ధరాధరీంద్ర ఓ పర్వతమా, నిజమేనో నీకెనయ్యగు పర్వతంబు కలదే. అయ్యబాబోయ్ ఎట్లాంటి ప్రశ్న అడిగో, నీతో సమానమైన పర్వతం ఏదైనా ఉందా అని ఆలోచించినా నేను, నీకన్నా గొప్పదాన్ని వాట పక్కన పెట్టబోయ్, నీతో సమానమైన పర్వతం ఎక్కడుంటుంది ప్రపంచంలో? ఇలా అంటే అవతలవాడు వినడం మొదలెడతాడు. ముందు అవతలవాడిని వినేటట్టు చెయ్యాలి గురువు, ఇది మొదటి లక్షణం. అంతేకాని అవతలవాడు వినకుండా విముఖుడయ్యేటట్టు చేశాడు అనుకోండి, అసలు వాడు వినడు, తనేముద్ధరిస్తాడు, తను వినే అవతలవాడు వినేటట్టు చెయ్యాలి. కాబట్టి అవతలవాడి యందు ఏ గుణము తాను ప్రస్తావన చేస్తే వింటాడో అది ప్రస్తావన చేసి వినేటట్టు చేశాడు. ఎవరుంటారయ్యా నీతో సమానమైన వాడు? ఒకటి జగమందు ఎందునైనను, అబ్బెబ్బెబ్బే నీతో సమానమైన వాడు ఎక్కడున్నాడయ్యా అన్నట్లో గుర్తొచ్చింది. వినుము ఆ హిరణ్యగరి జ్ఞప్తికి వచ్చే, అప్పుడే జ్ఞాపకం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నాకు నువ్వు అలా అంటే గుర్తొచ్చింది, మేరు పర్వతం ఉందయ్యోయ్ గొప్పది అన్నాడు.
ఎందుకు గొప్పది? ఇప్పుడు ఆ నేనే అనుకుని సంతోషంగా ఉన్నాడు. ఆ జ్ఞప్తికి వచ్చే హేమపర్వతం ఒక్కటి కలిగే ఒక బంగారు పర్వతం ఒకటి ఉంది, అదే మీరు పర్వతం. ఏమిటండి దాని గొప్ప అన్నట్టుగా వింటున్నవాడు ఏం చేస్తాడు? ఎందుకండి అని అడగనివ్వడు గురువు అన్నాడు. భృకుటి ముడివేశాడు అంతే వింజ పర్వతం. వెయ్యగానే కారణం చెప్తున్నాడు, నీకు లేదని చెప్పాడు, వాడికి ఉందని చెప్పాడు. ఏది చెప్పాడు? నీకన్నా ఐశ్వర్యం ఎక్కువ ఉంది, నీకన్నా ఎన్ఎస్సీ సర్టిఫికెట్లు ఉన్నాయి, నీకన్నా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని చెప్తే గురువు ఏమిటి? వాడికి ఏమున్నాయో తెలుసుకోవడానికి ఆ గురువు గారు. వాడికి ఎంత ఐశ్వర్యం ఉంటే వీడికి ఎందుకు? ఎన్నడు తనతో సంబంధమున్న వారి ఐశ్వర్యమును గురించిన ఆలోచన గురువుకుండా రాదు. ఆయనకి ఎంత ఉన్నా ఆయన ఇంకా ఉన్నతిలోకి రావాలను ఆశీర్వచనం చెయ్యండి. అవతల వారి ఐశ్వర్యం గురించి నీకెందుకు? నువ్వు గురువు అయితే వాళ్ళ ఆధ్యాత్మిక ఉన్నతి గురించి ఆలోచించు. వాళ్ళని నువ్వు ఎంత బాగా వృద్ధిలోకి తీసుకొద్దామని ఆలోచించు. అంతవరకు ఐశ్వర్య సంబంధం నీకేమిటి మధ్యలో అసలు? కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, నీకన్నా ఇందులో గొప్పదో తెలుసా మేరు పర్వతం? నవగ్రహంబులాఘనగిరికిన్ ప్రదక్షిణమిగా నడుచున్ పలు మాటలేటికిన్. నవగ్రహాలు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు ప్రపంచంలో నవగ్రహాలకి అందరూ నమస్కారం చేస్తారు, అవే కదా సుఖ దుఃఖాలు నిర్ణయిస్తాయి. ఆ నవగ్రహాలు మేరుపర్వతం యొక్క శిఖరానికి ప్రదక్షిణంగా తిరుగుతుంటాయి. నవగ్రహముల చేత ప్రదక్షిణం చేయబడుతుంటుంది ఆ మేరుపర్వత శిఖరం. ఎంత గొప్పదయా మేరుపర్వతం అన్నాడు. అనేటప్పటికీ ఈయనకి చాలా బాధేసింది. నిజమే నాకు ఉన్నాయి ఇంతంత శిఖరాలు. ఏది ఎవరు తిరుగుతున్నారు నా శిఖరాల చుట్టూ? కుక్కలున్నాయి, ముంగిసలున్నాయి, పావులున్నాయి, పెద్ద పులులున్నాయి, సింహాలున్నాయి, నదులున్నాయి, అరణ్యాలున్నాయి. ఏది అట్లాంటి కీర్తి నాకెక్కడుంది? ఇప్పుడు వెంటనే అన్నాడు, ఏం చెయ్యమంటావైతే నన్ను, నేను కూడా అలాంటిదేదో పొందాలి. ఇప్పుడు నవగ్రహాలు ప్రదక్షిణం చేసినప్పుడు మీరు పర్వతం పొందినటువంటి ఉన్నతి ఏది ఉన్నదో అంతటి ఉన్నతి కన్నా గొప్ప ఉన్నతిని తాను పొందాలి. అది ఏ ఉన్నతి? ఏం చేస్తే అంతకన్నా గొప్పదవుతుంది? అతనికి ఒకటి తెలిస్తే కదా అది అడగడానికి. ఇప్పుడు ఇంకా ఏమిటి, ఇంక తన ఇంట్లో ఐశ్వర్యం ఏమిటి, ఎన్ని అరణ్యాలున్నాయి, ఎన్ని మృగాలు ఉన్నాయి, ఇవి కాదు. ఓం నమ శివాయ అంటూ ఆ శివ పంచాక్షరి మహామంత్రం షడక్షరి చేస్తూ కూర్చున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు అయిపోయింది, వేల సంవత్సరాలు అయిపోయింది. ఆయనలోంచి బయలుదేరిపోతోంది తపోధూమం. దేవతలు చూశారు, అమ్మ బాబోయ్ ఏమి వింజుడి తపస్సు, మహాదేవా అతని తపస్సు సామాన్యంగా లేదు, మీరు వెళ్ళి ప్రత్యక్షం అవ్వండి అన్నారు. శంకరుడు సాకారమును పొంది, అంతటా ఉన్నటువంటి నిర్గుణమైన పరబ్రహ్మము సాకారమును పొందింది. పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు, చేతితో స్పృశించాడు, బహిర్ముఖుడయ్యాడు వింజుడు. నాయన ఎంత గొప్ప తపస్సు చేశావురా, ఏం కోరి ఇంత తపస్సు చేశావు చెప్పు, నీకేం కావాలో చెప్పి ఇచ్చేస్తానన్నాడు. ఇదొక చిత్రమైన సన్నివేశం. కొంతమందికి ఏం కావాలో తెలియదు, ఇంకా ఆ స్థితి పోలేదు. ఏముండిపోయింది? ఇప్పుడు మేరువు కన్నా తన గొప్ప కావాలని ఉందంతే మనస్సులో. దానికి ఏమడగాలి తెలియదు. అందుకని ఏమని అడిగాడో తెలుసా అండి? పెంపున సంగు లోకమున పెద్దగా చేయుము, నన్ను లోకంలో పెద్దగా చేయి, అంటే గొప్పవాడిగా చేయి. అంతే పాప ఆయనకి తెలుసున్నది. నారదుడు ఇదే కదా అడగమన్నాడు, ఇదే అడిగాడు. అయితే ఒకటి మాత్రం నిజమండోయ్, గురువు మాట మీద ఈశ్వర వాక్యం మీద విశ్వాసం ఉంటే చాలు, రక్షించేస్తుంది. కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒకసారి ఆ కంచిలో బయట కూర్చునుండగా ఒక పల్లెటూరు నుంచి ఒక రైతు వచ్చి ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశాడు. ఏందైనా అన్నారు, నా పిల్ల పెళ్లి కుదిరింది, నాకు మొట్టమొదటి నుంచి రోజు మిమ్మల్ని ఆరాధించడమే నాకు తెలుసు, అందుకని నా పిల్ల పెళ్లి కుదిరితే వాళ్ళు కట్నం అడిగారు, కట్నానికి పిల్ల బంగారానికి బట్టలకి అన్నింటికీ కలిపి ఓ పాతి కాసులు బంగారం కావాలి, ఆ బంగారం మీరు ఇప్పిస్తే వెళ్ళి పిల్ల పెళ్లి చేసుకుంటాను, అక్కడ ఒప్పుకుని వచ్చాను మీరు ఉన్నారు కదా అని బంగారం ఇప్పించండి వెళ్ళిపోతాను అన్నాడు. పరమాచార్య స్వామి అంత అమాయకులు ఇంకా చూశారు. నిజమే ఆయన పూనిక అటువంటిది. ఆయన అన్నారు, నేను సన్యాసిని, నువ్వు నన్ను ఇలా అడగకూడదు, నేను ఇవ్వకూడదు, కానీ నువ్వు నా ఎందు పూనికతో అడిగావు ఒక గురువుగా, కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఈ మాట కామాక్షి అమ్మవారిని అడుగు, వెళ్ళి అడిగి ఏమంటుందో కనుక్కుని నా దగ్గరికి రా చూద్దామన్నారు. అలాగే అడుగుతాను, మీరు ఏం చేయమంటే అది చేస్తాను, ఇవ్వడం మీ పూచి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి గురువు మాట మీద ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి. కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి ముందు నుంచి ఇదే అడిగాడు, పిల్ల పెళ్లి కుదిరింది,
పరమాచార్యుల వారిని నమ్ముకున్నాను. ఎప్పుడూ ఆయనకు నమస్కారం పెట్టి పొలానికి పోతుంటాను. వాళ్ళు పాతికాసులు అడిగారు, పరమాచార్యుల వారు ఉండగా నాకేముంటాను ఒప్పుకున్నాను. నిన్ను నమ్ముకున్నంత లేదు, పరమాచార్యుల వారిని నమ్ముకుని. పాతికాసులు బంగారం ఉంటే పిల్ల పెళ్ళి అయిపోతుంది. ఆయన దగ్గరికి వెళ్ళాను, నీ దగ్గరికి వెళ్ళి చెప్పిరమ్మన్నారు. నీకు చెప్తున్నాను, నీకు చెప్పాను, గురువుగారి దగ్గరికి వెళ్తాను, ఆయన డబ్బిచ్చేట్టు చూడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. వచ్చేటప్పటికి పరమాచార్య స్వామి మళ్ళీ అక్కడే కూర్చుని ఉన్నారు. ఈయన వచ్చాడు. వచ్చేటప్పటికి ఎక్కడి నుంచో జమీందారు గారు వచ్చారు. అయ్యా, ఎప్పటి నుంచో పరమాచార్య నాది ఒక్క కోరిక, మీరు దేనికి విచ్చించండి నాకు అనవసరం, మీకు ఒక్క పాతిక బంగారు కాసులు సమర్పించుకోవాలనుంది. వచ్చానని సంచిలోంచి తీసి పాతిక బంగారు కాసులు పోశాడు. ఇట్నుంచి ఆ పల్లెటూరు ఆయన వచ్చాడు. మీరు వెళ్ళమన్నారు, అమ్మకి చెప్పాను, వచ్చాను, మీరు ఇస్తేనే బయలుదేరుతాను, పెళ్లి పనులు ఉన్నాయన్నారు. పరమాచార్య నవ్వు నవ్వి ఊపటి ఊప తీసుకుంటాను. గురువులు అంటే ఎలా ఉంటారో చూడండి. నేను నాకు అందుకే పరమాచార్య అంటే మా ప్రాణం. ఎందుకంటే ఉపాసన ఈ లోకానికి తెలియచేసి జగద్గురువులై నడిచిన మహానుభావుడు, అటువంటి వారిని పొగడకపోతే నా నాలుకిందికి ఇంకా. అందుకని ఒకటికి పది మార్లు నేను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని, రమణ మహర్షిని ప్రస్తావన చేస్తూ ఉంటాను. కాబట్టి ఇప్పుడు వింధ్యపర్వతం మాటలు కూడా అలాగే ఉంటాయి. నారదుడు ఏం చెప్పాడు, నీకు కావలసిన కోరిక ఏమిటో ఆయనకి చెప్పవయా, చాలా గొప్పవాడిని అంటే ఏం గొప్ప, నేనేం చెప్పను, ఆయన నడువు, ఏం గొప్ప ఆయన ఇస్తాడన్నాడు. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఇది అడిగాడు. పెంపు నొసంగు లోకమున పెద్దగా చేయుము దేవా అన్నతాన్ కంపిత చిత్తుడై శివుడు కర్జమిరింగి నగేంద్రుతోడా, నీ వింపుగ కోరినట్లు వరమిచ్చితి నీవిక లోక సౌఖ్యముల్ తెంపరివై అడంపకు మదించియునర్చిన బాయునున్నతుల్. నువ్వింకా అహంకారంతో ప్రవర్తించకు, నువ్వెప్పుడు కూడా నా అంతటి వాణ్ణి నేను అని అనకు. నీకు ఏమి చెయ్యాలో నాకు అర్థమైంది, నీకే ఉపకారం చెయ్యాలో నాకు అర్థమైంది. నీకు మనస్సులో ఏమిటి గొప్పతనం అంటే, అంటే శివుడి భావన. నవగ్రహాలు మేరుపర్వత శిఖరానికి ప్రదక్షిణం చేస్తున్నాయి, అందుకు కదా నీకన్నా గొప్పవాడని చెప్పాడు నారదుడు. ఈ నవగ్రహాలు నాకు కవచం, నేను వాటిని కవచంగా కట్టుకుంటూ ఉంటాను. అందుకే శివుణ్ణి నమ్మినటువంటి వాణ్ణి మీరు జ్యోతిష్యం చూసి పరమశివ భక్తుడైనటువంటి వాడికి జాతకం చెప్తే నువ్వు చెప్పిన జాతకం తప్పై కూర్చుంటుంది. వాడికి గ్రహాల రీచే ఏదో దోషం ఉందని మీరు చెప్పారనుకోండి, ఈ నవగ్రహాలు కవచంగా కట్టుకుని ఆయన ఉన్నాడు శంకరుడు, వాడికి ఇలవేల్పుగా ఆయన్ని నమ్మి ఉన్నాడాయన. ఈయన చేసిన అభిషేకానికి, ఈయన చేసిన రుద్రాధ్యాయానికి, ఈయన చేసిన పారాయణకి ఆ గ్రహాలని నువ్వు ఇంతకన్నా ఏమి చెయ్యకని చెప్తాడు. జ్యోతిష్యుడు చెప్పినది కూడా ఒక్కొక్క చో ఫలించకపోయి ఉంటుంది. నేను సభలో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఇంతకన్నా. కారణం ఏమిటి, భగవదానుగ్రహము ముందు గ్రహములు కూడా ఏమి చేయలేవు. ఒక్కొక్కసారి పరిస్థితి అలా ఉంటుంది, భక్తుణ్ణి చెనకలేవండి ఎవరును, ఆయన స్థితి వేరుగా ఉంటుంది. పాము కరవాల్సి ఉంటే చీమ కరిచి వెళ్ళిపోవాలంతే, ఈశ్వరానుగ్రహం ఉంటే. కాబట్టి నీకేం చెయ్యాలో నాకు అర్థమైంది, నేను చేస్తాను. నవగ్రహాలు నాకు కవచం, శ్రీకాళహస్తిలో కట్టు కూర్చోవట్లేదండి. నవగ్రహాలు కవచంగా కట్టుకున్నాడు. మనకి ఐదు కాశీలు, ఐదు కాశీలలో శ్రీకాళహస్తి ఒకటి. అందుకే సర్వోత్కృష్టమై ఏ పేరు విన్నంత మాత్రం చేత, ఏ పేరు పలికినంత మాత్రం చేత, దేనియందు నదీ స్నానం చేస్తామని పలికినంత మాత్రం చేత, ఆ క్షేత్రము వెళ్ళినట్టు, ఆ నదినందు స్నానము చేసినట్టు భావన చేసి మోక్షం ఇస్తారో అంత పరమపావనమైన కాశీక్షేత్రం గురించి ఆదివారపు అసుర సంధ్య వేళలో మాట్లాడతాను. రేపు వదిలిపెట్టి ఎల్లుండంతా కాశీక్షేత్రం గురించే మాట్లాడతాను. సాధ్యమైనంత వరకు ఎవ్వరూ దాన్ని విడిచిపెట్టకండి. అంటే నేను చెప్తున్నానని చెప్పట్లేదు, ఆ క్షేత్రం గురించి వినడమే చాలు. మన జీవితంలో ఒక గొప్ప అభ్యున్నతితో కూడినటువంటి అధ్యాయం ఆవిష్కృతం అవుతుంది. కనుక ఇప్పుడు శంకరుడు అన్నాడు, ఆ నవగ్రహములు నాకు కవచం. నవగ్రహాలని తీసుకొచ్చి కవచంగా కట్టుకుంటే ఇప్పుడు నవగ్రహాలు గొప్పవా నేను గొప్ప? ఇన్ని బ్రాస్లెట్లు, ఇన్ని ఉంగరాలు, ఇన్ని గొలుసులు, ఇన్ని రుద్రాక్షమాలలు అన్నీ అక్కడ పళ్ళెల్లో పెట్టి ఉన్నాయి. ఉంటే మీరు అవి చూసి అబ్బా ఎంత బంగారమో అన్నారు ఒకరి ఇంట్లో చూసి. తెలియదు మీకు ఆయన ఇల్లు ఏమిటో, కానీ మీరు ఎందుకో లోపలికి వెళ్ళారు, ఎవరో ఏదో మాట చెప్పమంటే వెళ్ళారు. అక్కడ పళ్ళెల్లో పెట్టున్నాయన్నీ,
ఇవన్నీ చూసి అబ్బా ఎంత బంగారమో ఎంత బాగున్నాయో, ఏమి రుద్రాక్షమాల, ఏమి చేతి కంకణాలు, ఏమి సింహతలాటాలు, ఆ గండపెండేరం, ఆ మెడలో వేసుకునే పెద్ద పెద్ద రుద్రాక్షమాలలు, ఎంత బంగారం రా ఇదంతాను అనుకుంటున్నారు. ఇంతలో స్నానం చేసి తువ్వాలు కట్టుకుని ఒక ఆయన వచ్చి ఒక్క ఉంగరం వేలికుంది, మిగిలిన ఉంగరాలన్నీ పెట్టుకుని ఆ కంకణాలన్నీ వేసుకుని ఆ మాలలన్నీ వేసుకుని, ఏం బాబు దేనికోసం వచ్చావు అన్నాడు. ఇప్పటి వరకు మీకు ఏది గొప్ప? అక్కడ పళ్ళెంలో ఉన్న బంగారం గొప్ప, ఇప్పుడు మీకెవరు గొప్ప? ఇవి ఆయన వేసుకుంటున్నారంటే ఇంకా ఆయన దగ్గర ఇలాంటివి ఎన్ని దాచి ఉంచాడో, ఎన్ని కోరికలు పుట్టినప్పుడు ఎన్నెన్ని వేసుకుంటూ ఉంటాడో, ఇప్పుడు ఆయన గొప్ప. ఎందుకని? ఆయనకి ఇది ఆభరణమైనది, ఆభరణము తక్కువైపోయింది, ఆయన ఎక్కువైపోయాడు. ఆ మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేసే నవగ్రహాలు శంకరుడికి ఆభరణాలు, కవచం. ఇప్పుడు ఆ కవచమే కట్టుకునే శంకరుడే వచ్చి ఇక్కడ కూర్చుంటే ఎవరు గొప్ప? ఈయనే గొప్ప. ఇది అడిగాడు ఆ నోటితో, అడగక్కర్లేదు. పరమ గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని వర్షించేస్తున్నాడు శంకరుడు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఏం చేస్తున్నానని నువ్వు అడక్కో, మళ్ళీ నా మీద ఈయన కూర్చున్నాడని అహంకరించకు. ఇది ఇప్పుడు నీకేది కలుగుతోందో దానివల్ల అహంకారంతో ఉండకు. అహంకారాన్ని విడిచిపెట్టి నేను ఇలా అనుగ్రహాన్ని పొందానడం నేర్చుకో. అది నేర్చుకో, నువ్వెంత గొప్పవాడి అవుతావచ్చు. ఇప్పుడు ఏమనాలి? నేను మేరువు కన్నా గొప్పవాణ్ణండి, మళ్ళీ అహంకరించకూడదు. ఈశ్వరానుగ్రహం కలిగితే నన్ను ఎంతటి వాణ్ణి చేశాడో నా స్వామి చూడండి అనాలి. ఎంత గొప్ప మాట చూడండి. అంటే నారదుడు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అహంకారాన్ని మారుస్తున్నాడు, అభ్యున్నతిని ఇస్తున్నాడు, ఏకకాలమునందు రెండింటినీ కటాక్షిస్తున్నాడు పరమాత్మ. ఇది లేకుండా కేవలం శంకరుడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, రావణాసురుడు అహంకారం అయి కూర్చుంటుంది. అలా కాకూడదు, కైలాసానికి గర్భీశుడు వాడు లేనిపోవాలి, అల్లరైపోతుంది. కాబట్టి ఈ మాట చెప్పాడు, తప్పకుండా మహాప్రభు మీ అనుగ్రహంగా భావిస్తాను, తప్ప నా అహంకారం అనుకోను. ఏం చెయ్యబోతున్నారు? కుతూహలం అంతే. ఆ వింధ్యగిరి శిఖరముల మీద పరమాత్మ ఒకతను ఓంకారేశ్వరుండొకతను అమలేశుడనగా ఒప్పలురుచు తా సకలము కనుగొనుచుండును అకలంకుడు శంకరుండు ఆది విభుడుగిన్. అన్ని చోట్ల ఒక్క స్వయంభూలింగంగా వస్తే వింధ్యపర్వత శిఖరాల మీద రెండు శివలింగాలుగా వచ్చాడు స్వయంభూలింగాలుగా. ఒకటి ఓంకారలింగము, ఒకటి అమలేశలింగము. అందుకే మనం చెప్తే ఓంకారం అమలేశ్వరం అంటాం. ఇది ఆ వెలియడం కూడా మహానుభావుడు మాంధాతృపురము అని పిలువబడేటటువంటి ప్రదేశమునందు వెలిశాడు. ఓంకారం అంటే ప్రణవము, ప్రణవము మోక్షదాయకము. కాబట్టి అక్కడ ఏం దొరుకుతుంది? మోక్షము దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు వింధ్యగిరి మీదకి వెళ్ళి దర్శనం చేసిన వాడికి ఏమొస్తుంది? మోక్షమే వస్తుంది. పక్కనే ఉంది అమలేశుడు ఉన్నాడు. అమలేశుడు అంటే ఎవరు? ఆ పేరేమిటో అలా ఉంది చిత్రంగా. అమలేశుడు అంటే మనం శ్రీశైల ప్రపత్తిలో చదువుతుంటాం, అమలం కమలోద్భవగీత గుణం సమదం సమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమ సాంబ శివం నత పాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదాభావయామి అని. సాంబ సదాశివుడు, సా అంబ అమ్మతో కూడుకున్నటువంటి సదాశివుడిగా సాకార రూపుడై స్వామి అమలేశుడిగా వెలిశాడు. అమలేశుడు అంటే మలము లేనివాడు. ఏ మలము లేనివాడు? మలము అంటే దూష్యమైన పదార్థము. మన అందరి యందు మూడు రకములైనటువంటి మలములు ఉంటాయి. నాకు లేదండి అంటే వీల్లేదు. మీరు స్నానం చేసినా ఈ మూడు మలములు మీకు వదలం. ఏమా మూడు మలములు అంటే, మొట్టమొదటి దాన్ని ఆణవ మలము అంటారు. ఆణవ మలము అంటే భవతి, నేనున్నాను అని ఈ శరీరాన్ని చూపించాలంటే దీంట్లో పంచభూతముల యొక్క సంయోగము జరగాలి. ప్రకృతిలోంచి పృథివీలోంచి కొంత మట్టి తీసి ఇందులో పెడతారు. కాబట్టి ఇందులో మట్టి లేదని మీరు అనలేరు. ఎంత స్నానం చేసినా ఇలా అంటే మట్టి వస్తుంది. కాబట్టి ఇందులో మట్టి ఉంది, ఇందులో కొంత నీరుంది. బ్రహ్మాండంలో ఉన్న నీళ్లే మీరు తాగుతారు. కాబట్టి ఇది పిండాండంలోకి నీళ్లు ఉంటాయి, రక్తం తిరుగుతోంది కదండి, లోపల జల సంబంధం ఉంటుంది. నీరు లేకపోతే చచ్చిపోతాడు మనిషి. కాబట్టి నీరు ఉంటుంది. పృథివీ ఆపస్ తేజో అగ్నిహోత్రం ఉంటుంది. వేడి ఉండబట్టే కదా మీరు చలికాలంలో మాట్లాడుతుంటే నోట్లోంచి పొగొస్తుంటుంది. పైగా శరీరంలో ఎప్పుడు ఉష్ణోగ్రత ఉంటుంది. ఉష్ణోగ్రత చల్లబడిపోయింది అనుకోండి, కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయని గబగబా రుద్దవలసి వస్తుంది. కాబట్టి ఉష్ణోగ్రత ఉంది, అగ్నిహోత్రం ఉంది, వాయు, సరే గాలి లోపలికెడుతోంది బయటికి వస్తోంది, వాయువు ఉంది.
ఆకాశము. శరీరంలో ఒక్కొక్క భాగమునందు ఎంతెంత ఖాళీ ఉండాలో అంతంత ఖాళీ ఉండి తీరాలి. ఆ ఖాళీ ఉండకుండా అక్కడ కొవ్వు అడ్డుగా వచ్చింది అనుకోండి, అంతే, బైపాస్ చేయవలసి ఉంటుంది ఆ కొవ్వుని కరిగించడానికి. మూత్రపిండంలోకి వెళ్ళి ఒక రాయి ఏర్పడింది అనుకోండి, బ్లాస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆకాశం ఖాళీ ఎంత ఉండాలో ఖాళీ ఎంత ఉండాలి. ఇప్పుడు ఏమున్నాయి ఇందులో? ఆణవమలం ఉంది, అంటే బయట ఉన్న పంచభూతముల యొక్క సంయోగమే ఇక్కడ ఉంది. ఇందులో పృథివీ ఆపస్తేజో వాయురు ఆకాశాలు ఉన్నాయి. ఇందులోంచి నాకు పృథివీ అంటే ఇష్టం ఉండదండి, తీసేస్తానన్నారు అనుకోండి, శరీరం ఉండదు. ఇందులో అగ్నిహోత్రం తీసేస్తానన్నారు అనుకోండి, శరీరం ఉండదు. నీరు తీసేస్తానన్నారు అనుకోండి, శరీరం ఉండదు. గాలి తీసేస్తానన్నారు అనుకోండి, శరీరం ఉండదు. ఆకాశము తీసేస్తానన్నారు అనుకోండి, శరీరం ఉండదు. ఈ ఐదు ఉండాలి. ఏ పాలనలో ఉండాలని ఈశ్వరుడు చెప్పాడో అలా ఉండాలి. మీ చిత్తం ఉండదు. ఉండవలసినంత ఆకాశము ఉండకుండా పృథివీ ఇంత పెరిగిందనుకోండి, 70 స్కానింగులు చేయాలి. కాబట్టి ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి, ఇందులో పంచభూతాలు ఎంతంత ఉండాలో అంతంత ఉంటాయంతే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆణవమలము, ఐదు అణువుల యొక్క సంయోగము, పంచభూతముల యొక్క సంయోగము చేత మీ శరీరం ఏర్పడింది. ఈశ్వరుడి శరీరం అలా పంచభూతాలతో ఏర్పడలా. ఆయనే కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, పంచభూతములు ఆయనలోంచి వచ్చే ఆయన పంచభూతములై ఉన్నాడు. సరికదా, పంచభూతాతీతుడై ఉన్నాడు ఆయన. ఆయన శరీరం మన శరీరంలో ఉండదు. పోతన గారు అంటారు భాగవతంలో, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు శరీరంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్యపంచకముపనిషద అహ్వయంబు అయిన నీరూపు శివాత్మకై స్వయంజ్యోతియై వెలుగు వాజ్యముగుచు అంటారు. శంకరుడి యొక్క శరీరం మనలా పంచభూతాలతో ఏర్పడినటువంటి శరీరం అయి ఉండదు. కాబట్టి ఆణవమలమాయన ఎందు లేదు. అమలం ఒకటి. రెండు, కార్మిక మలము అని మన ఎందు ఒక మలం ఉంటుంది. ఏమిటో తెలుసండి ఆ మలం? నా అంతటి వాణ్ణి నేననుకుని, చూసేవాడు లేడనుకుని తప్పు పనులు చేస్తూ ఉండడం. నేను చేస్తున్నానని ఇక్కడ సుఖాన్ని అనుభవిస్తున్నాననుకుని పాపం చేయడం. పాపము వలన వచ్చినటువంటి ఫలితాన్ని బిడ్డలు తీసేసుకుంటారు. ఐశ్వర్యం ఉందనుకోండి, బిడ్డలు తీసేసుకుంటారు. అది ఎలా వచ్చింది వాళ్ళకి అనవసరం. నువ్వు ఎలా సంపాదించడం వల్ల అది వచ్చిందో వాళ్ళకి సంబంధం లేకపోయినా ఆ పాపము యొక్క ఫలితాన్ని మాత్రం మూట కట్టి నీ భుజానికి వేస్తారు. ఇది పట్టుకుని నువ్వే వెళ్ళాలి, నువ్వే అనుభవించాలి. పాపమైనా పుణ్యమైనా మనమే అనుభవించాలి. ఇప్పుడు ఏమైంది? చేసిన కర్మల వలన వస్తున్నటువంటి ఫలితములను అనుభవించడానికి మీ ఉపాధి మారుతుంటుంది. ఒక్కొక్కచో అపారమైన దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఎందుచేత? ఇక్కడ చేశాడు ఎన్నో తప్పు పనులు. మీకు అంతవరకు ఎందుకండి? నేను ఒక మాట చెప్తాను, మీరేమనుకోకండి. శాస్త్రంలో ఒక మాట వాడతారు. ఏం మాట వాడతారో తెలుసా అండి? అన్నింటికన్నా అత్యంత బాధ్యతాయుతమైన పదవిగా గుర్తింపబడింది ఏదో తెలుసా అండి లోకంలో? న్యాయాధికారి. న్యాయం చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఒకటికి 1000 మార్లు ఆలోచించి నేరమునకు తగిన శిక్ష వేయకపోతే కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా వాడి ఇంట జిల్లేడు మొలుస్తుందని శాస్త్రం. జిల్లేడు మొలవడం అంటే ఏమిటో తెలుసా అండి? ఇల్లు శిథిలమైపోతే ఆ ఇంట్లో ఎవ్వరూ మనుష్యులు ఉండడం మానేస్తే జిల్లేడు మొలుస్తుంది. నీ ఇంట జిల్లేడు మొలవా అంటారు. నీ ఇంట జిల్లేడు మొలవా అంటే నీ ఇల్లు శిథిలమైపోవుగాక. అది ఇంకా మనుష్యులకు వాసయోగ్యం కాకుండా పోతుంది. అలా అయిపోయిందంటే ఎప్పుడైనా ఎక్కడైనా జనసంచారం లేకుండా ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు లేకుండా ఆ ఇంటి నిండా జిల్లేడు మొక్కలు పెరిగిపోయాయి అంటే ఒక్కటే గుర్తు, ఆ స్థలము ఆ ఇల్లు ఎవరికి అనుభవైక వేద్యమై ఉన్నదో వారి యందు అపారమైనటువంటి పాపము యొక్క ఫలితము అనుభవింపబడుచున్నది. కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు ఆలోచించండి. కనుకనే మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. పాపరూపంలో, పుణ్యరూపంలో చేసిన కర్మలు సుఖరూపములో, దుఃఖరూపములో మనని వెన్నాడుతుంటాయి. ఒక ఆయనకి బంగారు సంకెళ్ళేశారు, ఒక ఆయనకి ఇనప సంకెళ్ళేశారు. బంగారు సంకెళ్ళు వేసిన ఆయన, ఇనప సంకెళ్ళేసిన ఆయన వంక చూసి, చూడరా నన్ను బంగారు సంకెళ్ళతో బంధించారని నవ్వాడు అనుకోండి, ఏమిటి ఉపయోగం? ఏ సంకెళ్ళు అయితే ఏమిటి, వేశారా లేదా? బంగారు సంకెళ్ళైనా నడవలేవు, ఇనప సంకెళ్ళైనా నడవలేవు.
పుణ్య ఫలితము అంతే పాప ఫలితము అంతే. ఈ రెండిటిని తీసేయగలిగితే సున్నా అయిపోతే మోక్షం. కనుకనే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తాను చేసి ఉమామహేశ్వరార్పణమస్తు విడిచిపెట్టేస్తాడు ఇహ తన తనడు. కాబట్టి ఇప్పుడు ఎంత చిత్రమో చూడండి, కార్మిక మలయము మలము మన ఎందుంది. మనం చేసిన కర్మల యొక్క ఫలితమును అనుభవించడానికి ఒక శరీరం ఉండాలి. ఇది లేకపోతే సుఖ దుఃఖాలు ఎలా అనుభవిస్తారు మీరు? దీనికో దెబ్బ తగిలింది అనుకోండి ఏడవాలి, దీనికో పరిచయం పట్టింది అనుకోండి ఏడవాలి, దీనికి దగ్గు వచ్చింది అనుకోండి ఏడవాలి, దీనికి జ్వరం వస్తే ఏడవాలి, దీనికి ఏదో ఏసీ పెట్టుకుని అందులో పడుకున్నాం అనుకోండి సంతోషించాలి. సుఖం అనుభవించాలన్నా దుఃఖం అనుభవించాలన్నా ఇది ఉండాలి. దీనికి కొంతమంది బంధువులు ఉండాలి, వాళ్ళు సుఖపడితే ఇది సుఖపడాలి. అందుకని సుఖ దుఃఖములకు ఇది ఉపకరణము. కాబట్టి కార్మిక మలముతో కూడి శరీరం ఉన్నది సూక్ష్మాంశతో, దీనితో మీరు సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నారు. మూడవది మాయిక మలము. ఏమిటి మాయా? మమ మాయా దురత్యయ అంటాడు భగవానుడు భగవద్గీతలో. మాయ కమ్మి ఉన్న వస్తువు కనపడకుండా ఉన్న వస్తువుకి బదులు లేని వస్తువు కనపడుతూ ఉంటుంది. యదార్థమనకు అది లేదు కానీ అది ఉన్నట్టు కనపడుతుంది. ఏది ఉన్నట్టు కనపడి లేదో, ఏది లేకపోయినా ఉన్నట్టు కనపడుతోందో, దానివల్ల అసలు ఉన్న వస్తువు కనపడకుండా పోయిందో, దాన్ని మాయా అంటారు. మీరు చూడండి ప్రమాదము అని ఒకటి జరుగుతూ ఉంటుంది. పొగమంచు బాగా పడిపోయిందనుకోండి, లేదా మంచి పొగమంచు పడిపోయి ఉంటే అది అడ్డంగా దట్టంగా తెరలా పట్టేస్తుంది. మీరు అందులో వెడుతున్నప్పుడు ప్రమాదం ఏమిటంటే అది మీరు వెడుతున్నటువంటి వాహనపట్టు అద్దాన్ని కూడా పట్టేస్తుంది. ఇప్పుడు మీకు ఎదురుగుండా ఉన్న వస్తువు కనపడదు, కనపడకపోవడం వల్ల మీరేం చేస్తారు? ఎదురుగుండా మీకు అడ్డంగా ఉండి ప్రమాదకరమైన వస్తువు లేదన్నట్టు కనపడుతుంది, కాబట్టి వెళ్ళి దాన్ని గుద్దుతారు, ప్రాణ సంకటం వస్తుంది. ఉన్న వస్తువు లేనట్టు మంచు ఉన్నదా, సూర్యుడు వస్తే కరిగిపోయింది, దానికి శాశ్వతత్వం లేదు. లేని వస్తువు ఉన్నట్టు కనపడి ప్రమాదం చేస్తోంది. అలా మాయ మిమ్మల్ని ఈ జీవితంలో అలా తిప్పుతూనే ఉంటుంది. ఈ మాయిక మలమునందు మనం పడి ఉన్నాం. అందుకే చూడండి మలమునందు పడిపోయినటువంటి పురుగు అక్కడే పెరుగుతుంది, అక్కడే తింటుంది, అక్కడే గుడ్లు పెడుతుంది, అక్కడే పిల్లలు పెరుగుతాయి, అక్కడే లేస్తుంది, అక్కడే జీవనం చేస్తుంది, అక్కడే చచ్చిపోతుంది. అలా మనం ఈ మాయిక మలంలోనే పుడుతున్నాం, మాయిక మలంలోనే పెరుగుతున్నాం, మాయిక మలంలోనే ఉంటున్నాం, మాయిక మలంలో చచ్చిపోతున్నాం. కాబట్టి మూడు మలములు మనకున్నాయి. ఈశ్వరుడికో ఈ మూడు మలములకు ఆయన అతీతుడు. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరిని వెళ్ళి చూస్తున్నారు? అక్కడికి వెళ్ళినప్పుడు ఎవడు మీకు ఈ మూడు మలములకు అతీతమైన స్థితిని ఇవ్వగలడో, తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మిమ్మల్ని ఎత్తగలిగిన వాడు ఓంకారేశ్వరుడు. ఈ మూడు మలములకు అతీతుడు కనుక మీకు ఏది కావాలో అది ఇవ్వగలిగినటువంటి వాడు. అక్కడికి వెళ్ళి మీరు మోక్షం అడగలేదు కానీ ఏదో కోరిక అడిగారు, ఆ కోరిక ఇవ్వగలడు. ఎందుకు ఇవ్వగలడు? మీకు ఏ మూడు బాధ పెడతాయో ఆ మూడు తనకి లేనివాడు, అంటే నిరంతర ఆనంద స్వరూపుడు కనుక మీరు అడిగినది ఏదైనా ఆయన మీకు ఇవ్వగలడు, అటువంటి వాడు. కనుక ఇప్పుడు ఆయన అమలేశ్వరుడిగా ఉన్నాడు, ఓంకారేశ్వరుడిగా ఉన్నాడు. ఇద్దరిగా అక్కడ వెలిసి శంకరుడు శం కరోతి ఇతి శంకరః నిరంతరము జనులకు శుభములను చేస్తూ ఆ కొండ మీద వెలసి ఉన్నాడు. ఇలా వెలిసినటువంటి అమలేశ్వరుణ్ణి శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైనటువంటి ఆ శ్లోకంతో ఆరాధన చేస్తారు. మనం ఆ అమలేశ్వరలింగాన్ని చూసినప్పుడు మనస్సుతో తెచ్చుకోవాలి దాన్ని, అది విచిత్రం. మీరు అక్కడికి వెళ్ళి అమలేశ్వరలింగం అక్కడ ఉందండి అని ఇక్కడికి వచ్చేయడం కాదు, అమలేశ్వరలింగాన్ని ఓంకారేశ్వరలింగాన్ని అక్కడ కళ్ళతో చూసి తత్వ విచారణ రీత్యా రెండింటినీ లోపలికి తెచ్చేసుకోవాలి. తెచ్చేసుకుని మీతో పాటు తెచ్చుకోవాలి. అవి ఎలా తెచ్చుకోవాలి అంటే శంకరులు ఒక అద్భుతమైన మాట అంటారు. ఆకాశశ్చికురాయతే దశ దిశా భోగోదుకూలాయతే సీతాంశు ప్రసవాయతే స్థిరతరానంద స్వరూపాయతే వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి అంటారు. సాంబే అంటే సా అంబ, అమ్మతో కూడుకున్న అయ్యా, ఓ శంకర పరబ్రహ్మణి, నీవు పరబ్రహ్మము, ఎందుకని అమలేశ్వరుడవు, మూడు మలములకు అతీతమై ఉన్నవాడవు. అటువంటి సాంబే నిన్ను నేను ఎలా చూస్తున్నానో తెలుసా? ఇక్కడ నువ్వు లింగంగా కనపడుతున్నావు కానీ నేనిక్కడ నిన్ను ఎలా చూస్తున్నానో తెలుసా? మూడు మలములకు అతీతమైన వాడు సాకారముగా కనపడాలంటే మరి ఎలా కనపడతాడు? అప్పుడు ఆయనలో రక్తం మాంసం ఎముకలు ఉండవా? మీకు ఎలా కనపడాలి ఆయన?
ఇక్కడ చూడడానికి మళ్ళీ ఆయనకు కూడా చర్మం ఉన్నట్టు, ఆయనకు కూడా రక్తం ఉన్నట్టు, ఆయనకు కూడా మాంసం ఉన్నట్టు చూస్తే మరి అమలా మలాతీతుడు ఎలా అయ్యాడు? ఆయన అమలేశ్వరుడు ఎలా అయ్యాడు? ఎలా చూసి ఇంటికి తెచ్చుకోవాలో శంకరాచార్యులు వారు చెప్తున్నారు. ఒక గురువు వల్ల కదా వచ్చిందండి, వచ్చింది ఆ స్వరూపం. వేరొక గురువు మీకు తెచ్చుకోవడం నేర్పాలి, మిమ్మల్ని వింజపర్వతం చెయ్యాలి. కాబట్టి శంకరులు ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. ఆకాశ చికురాయతే, ఈశ్వర నీవు నా ఇంటికి వచ్చినప్పుడు, నాతో వచ్చేసినప్పుడు ఎక్కడున్నావో తెలుసా? నీవు ఆకాశ స్వరూపుడవై ఉన్నావు. నాలో ఆకాశం ఉంది కదండి, నాలో కూడా జాగా ఉందిగా, అంతటా ఉందిగా ఆకాశం. కాబట్టి అంతటా ప్రకాశిస్తున్నటువంటి ఆకాశ స్వరూపుడమైనటువంటి వాడా, ఇప్పుడు చర్మం ఉందా మాంసం ఉందా? ఆకాశ స్వరూపంతో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ఇక్కడా ఉన్నాడు. మీరు చెప్పింది బాగుంది కానీ మరి అలా అంత పెద్ద ఆకాశ స్వరూపుడైతే మరి మేము ఎలాగండి ఆయనకు బట్ట కట్టుకుని రావాలి కదా మా ఇంటికి. నా వెనకాల బట్టలు కట్టుకొని వాడిని తీసుకొస్తే, ఇక్కడ బట్టలు కట్టుకొని వాడిగా కూర్చోపెట్టుకుంటే మళ్ళీ నాకు ఆయన్ని చూసినప్పుడు ఏ కాలభైరవ దర్శనంలాగా ఉంటుంది కదా. ఎలా అంటే శంకరాచార్యుల వారు అన్నారు, దశ దిశా భోగోదుకూలాయతే. వస్త్రం లేకపోవడం ఏమిటి? ఆయనకి వస్త్రం నువ్వివ్వలేవనంతే, ఆయనకి పెట్టగలిగిన వస్త్రం నేయగలిగినటువంటి సాలెవాడు ప్రపంచమునందు లేడు. ఆయనకి సహజంగా ఒక వస్త్రం ఉంది, ఏమిటో తెలుసా వస్త్రం? దిక్ అంబరుడు, దిగంబరుడు అంటే నాలుగు దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఊర్ధ్వం, అధోముఖం, పది దిక్కులు కలిపి ఆయనకి వస్త్రం అయ్యాయి. దిక్కులు అంబరముగా కట్టుకున్నాడు, వస్త్రంగా కట్టుకున్నాడు. ఇప్పుడు ఏ వస్త్రం? మామూలు వస్త్రం కట్టుకుంటే మలం అయిపోతుంది. మనమంటే ఇప్పుడు పట్టుబట్ట కట్టుకుని పూజ చేస్తున్నాం కానండి, పట్టుబట్ట కట్టుకుని యథార్థమునకు పూజ చేయుట దూష్యము, చేయకూడదు. అందుకే మీరు చూడండి, పెద్దల ఇళ్లల్లో మడిబట్ట ఆరేసుకుంటే నూలు బట్ట ఆరేస్తారు. ఎందుకు ఆరేస్తారో తెలుసా అండి? పట్టుబట్ట కట్టుకుని పూజ చేసినటువంటి వాడికి సిద్ధించడం కొంచెం ఆలస్యం అయిపోతుంది, చాలా ఆలస్యం అవుతుంది. కారణం ఏంటంటే కొన్ని కోట్ల పట్టుపురుగులు చచ్చిపోతే అది మీకు వస్త్రమైంది. ఎన్ని కోట్ల పట్టుపురుగులు చచ్చిపోయాయో, మీరు కట్టుకున్న వస్త్రమునందు హింస ఉంది. పట్టుపురుగులోంచి దారం కావాలనుకోండి, తన ఒంటి చుట్టూ చుట్టేసుకుని దారం పడుకుంటుంది పట్టుపురుగు. ఇప్పుడు ఆ పట్టుపురుగుని చచ్చిపోకుండా తీసేయాలంటే బ్లేడ్ పెట్టి దారం కోసేయాలి. కోసేస్తే ఇంకా దారాలు పనికిరావు. కాబట్టి ఏం చేస్తారంటే ఈ పట్టుపురుగులన్నీ పట్టుకెళ్ళి మరుగునీళ్ళలో పడేస్తారు. పడేస్తే ఉడికిపోతాయి ఆ కాయలు, ఉడికిపోతే పట్టుపురుగులన్నీ చచ్చిపోతాయి. చచ్చిపోయిన తర్వాత రాట్నం మీద పెట్టే దారాన్ని ఇటువైపు కట్టి ఉడుకుతారు. ఉడికితే దారం అంతా ఇటు వచ్చేస్తుంది. ఈ పట్టుపురుగులన్నీ కాయలన్నీ తీసి అవతల పారేస్తారు. వీటిని కాకులు కుక్కలు తినేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క పట్టు వస్త్రం కట్టుకుంటే ఆ పట్టు వస్త్రంలో ఎన్ని కోట్ల పురుగులు చచ్చిపోయిన ఉన్నాయో నీకు తెలియదు. అందుకే పట్టు వస్త్రాన్ని పెద్దలైనటువంటి వారు, మహాపురుషులైనటువంటి వారు దూరంగా ఉంచడానికి కారణం అదే. మడిబట్ట ఆరేసుకోవడం అన్న విధానం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? మళ్ళీ దీని ఎందు వాయుదోషం లేకుండా ఉండడం కోసమని బట్ట కట్టుకుని పూజ చేసేసుకుని ఆనాటికి ఆ బట్ట తాను పిడుచుకుంటే తనకు ఆయుర్దాయం. తన భార్య పిడిచి మడిబట్టారేస్తే ఇంటికి ఐశ్వర్యం. దాసి ఇంట్లో ఉన్నటువంటి దాసి తడిపి ఆరేస్తే సమభోగం. ఎవ్వరూ చేసేవాళ్ళు లేక పిడిచినటువంటి బట్ట మర్నాటికి కూడా కంపు కొడుతోలా ఉంటే ఆ ఇంట దరిద్రం. కాబట్టి బట్టని ఎలా మీరు పట్టుకుంటారన్న దాన్ని బట్టి ఇంటి ఐశ్వర్యాన్ని నిర్ణయం చేశారు. ఒకటి, తనన్న పిడుచుకోవాలి. రెండు అంటే కనీసం పూజ చేసుకునే వస్త్రాన్ని, భోజనం చేసుకునే వస్త్రాన్ని. లేదా భార్య యొక్క ప్రధాన విధి, ఆయన విడిచిపెట్టినటువంటి పూజా వస్త్రాన్ని మాత్రం, పూజ యందు ఆయన వాడుకున్న బట్టని, భోజనం తర్వాత ఆయన విడిచిపెట్టిన బట్టని భార్య ఉతికి పిండాలి. ఈ ఇద్దరూ కాకపోతే చాలా గొప్ప సేవ శిష్యుడికి ఏమిటి అంటే గురువుగారు అలా కట్టుకు విడిచిపెట్టినటువంటి బట్టని పిడిచి ఆరేయడం. అది కురుశుశ్రూషలో అంతర్భాగం. వాడు గొప్ప అభ్యున్నతిని పొందుతాడు అలాంటి శిష్యుడు. సరే, అది వేరే విషయం అనుకోండి. నేను ఎందుకు ఈ మాట ప్రస్తావన చేశానంటే ఆయన పట్టుబట్ట కట్టుకోరా అండి అని అడగకూడదు కాబట్టి ఈ మాట చెప్పవలసి వచ్చింది. కాబట్టి దశ దిశ భోగోదుకూలాయతే, పది దిక్కులు ఆయనకు అంబరమై ఉన్నాయి.
దిక్కులు వస్త్రములుగా కలిగినటువంటి వాడు. ఇప్పుడు చూడండి, అమలేశ్వరుడు అన్న మాటని యథార్థంగా తీసుకొచ్చి సాకారం చేస్తున్నారు. ఇది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. శీతాంశు ప్రసవాయతే, బాగుందండి. మరి బొత్తిగా మా ఇంటికొచ్చి ఒక్క పంచొక్కటి కట్టుకుని ఆయన ఏదో తన స్వరూపంతో వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఓ చిన్న దోషం ఒకటి ఉంటుంది కదా, చేతికి కనీసం ఉంగరం అన్నా ఉండాలి ఆచమనం చేయడానికి. మరి మా ఇంట్లో వాళ్ళందరం ఆభరణాలు వేసుకుని పరమాత్మ ఆభరణరహితుడై ఉండకూడదు కదా. కాబట్టి అందుకే షోడశోపచారాల్లో ఆభరణార్థం పుష్పం సమర్పయామి అని పుష్పం వేసి వదిలిపెడతారు పూజలో. ఎందుకని, మీరు ఆభరణాలన్నీ ఇచ్చినట్టు లెక్క. అంతేకాని మీరు ఆభరణం వేసుకుని ఆయన ఆభరణం లేనివాడిగా సింహాసనం మీద కూర్చోబెడితే అమర్యాద, ఇంట్లో ఉండమంటే ఎలా ఉంటుంది ఐశ్వర్యం. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఆభరణం ఇవ్వాలి, నేను నేనేం పట్టుకొచ్చి ఇవ్వను. అంత ఉన్నవాడికి ఆభరణం ఎన్ని ఎంత బంగారం పట్టాను, నా ఐశ్వర్యం సరిపోతుందా? ఎక్కడికక్కడ ఈశ్వరుడి ముందు నీ అహంకారాన్ని తీస్తూ నిలబెట్టాలి. అలాగని నిన్ను బెంగబెట్టేటట్టు ఉంచకూడదు. ఆయనకుందిలేని చెప్పి నిన్ను నిలబెట్టేస్తుండే, అల్లు తెచ్చుకోవడం నీకు చేతనయ్యేట్టు చెప్పాలి. ఇన్ని చెప్పడం ఎవరండి చెప్పగలిగిన వాడు? మా స్వామి శంకరులు కాబట్టి చెప్పారు. కాబట్టి ఆయన అన్నారు, సీతాం సుప్రసవాయతే, నువ్వెందుకయ్యా ఆభరణం ఇవ్వడం? అందరికీ సంబంధం ఉన్నవాడు చందమామ. ఆ చంద్రరేఖ ఆభరణముగా కలిగినటువంటి వాడు, చంద్రరేఖ ఆభరణంగా ఉంది. నువ్వు హాయిగా బయటికి వచ్చిలా కూర్చుంటే చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి అలా వెళ్ళిపోయి అసుర సంధ్య వేళలో అరుగు మీద కూర్చుంటే ఆయన అంతేవాసులందరూ కూర్చుని ఉండేవారు. కూర్చుంటే ఆయన ఒకసారి ఆకాశం వంక చూసి నవ్వు నవ్వేవారు. గురువుగారు నవ్వారంటే ఏదో ఉందన్నమాట, ఏదో భావన వచ్చింది. ఎందుకు నవ్వారు అనకూడదు. వీళ్ళు కూడా నవ్వు నవ్వేవారు. అలా కూర్చుంటే ఎందుకు నవ్వానో తెలుసా అని, ఎందుకు మాకేం తెలుస్తుంది గురువుగారు? సాంబే పరబ్రహ్మణి ఓ శ్లోకం చెప్పేవారు. శంకరుడు కనపట్టాలా నీకు? అది దర్శనం అంటే, అది గురువు అంటే. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు, సీతాం సుప్రసవాయతే, చంద్రుడు ఆభరణంగా ఉన్నాడు. స్థిరతరానంద స్వరూపాయతే, మనకు స్వరూపం ఉంటుంది కదా. ఆ కోటేశ్వరరావు గారిని మీరు చూశారా అని అడిగారు అనుకోండి, చూడలేదండి ఎలా ఉంటారండి అన్నారనుకోండి, ప్రస్తుతం ఒక గుండు, ఏదో లాల్చీ వేసుకుంటాడు, ఓ పంచి కట్టుకుని ఆరుంబావుకి దొరగారితో పాటు వచ్చి అక్కడ కారు దిగిలా నడిచి వస్తుంటాడు మనిషి. ధ్వజస్తంభంలా ఎత్తుగా ఉంటాడు, చాలా ఒడ్డుగా బలిసి ఉంటాడు వాడు కోటేశ్వరరావు అంటే అని మీరు ఒక స్వరూపాన్ని వర్ణన చేస్తారు కదా. ఈశ్వరుడు కూడా అలా మీరు వర్ణన చేయడానికి ఆయనకి కూడా ఇలా ఇంత పొడుగ్గా ఉంటాడు, ఇంత పొట్టిగా ఉంటాడు చెప్పడం కుదురుతుందా? అంతటా నిండి నిబిడీకృతమైన వాణ్ణి ఏ రూపంతో మీరు వర్ణిస్తారు? శంకరాచార్యులు వారి ప్రజ్ఞ చూడండి. ఆయన అన్నారు, స్థిరతరానంద స్వరూపాయతే, నీకెప్పుడో ఒక్కసారి మెరుపు మెరిచినట్టు ఇంత ఆనందం వస్తుంటుంది, అంతే వెంటనే దుఃఖం వచ్చేస్తుంటుంది ఏదో ఒకటి, లేకపోతే అంతవాణి నేనంటుంటావు. అలా కాదు, ఎప్పుడూ ఆనందమే రాశీభూతమై ఉంటాడు శంకరుడు. ఎప్పుడూ ఆనందం, ఎప్పుడూ ఆనందం రాయన స్వరూపము అన్నారు. ఏమి శ్లోకాలండి నిజంగా శంకరాచార్యులు వారివి? స్థిరతరానంద స్వరూపాయతే, బాగుందండి. ఈయన గురించి ఇంకా కొంచెం తెలుసుకోవాలంటే ఇప్పుడు మీకు ఉత్సాహం కలిగింది, ఇంకొంచెం తెలుసుకోవాలంది. ఎక్కడ తెలుసుకోవచ్చండి? వేదాంతో నిలయాయతే, వేదముల యొక్క చివర భాగములైనటువంటి ఉపనిషత్తుల యందు చెప్పబడుతుంటాడు. అది చదువుకో, నీకు బాగా తెలుస్తుంది ఆయన గురించినటువంటి జ్ఞానం. కాబట్టి వేదాంతో నిలయాయతే, అన్నీ బాగున్నాయి కానండి, ఇంత గొప్పవాడంటున్నారు, ఆకాశం అంత రూపం ఉన్నవాడంటున్నారు, చంద్రుణ్ణేమో ఆభరణంగా పెట్టుకున్నాడంటున్నారు, దశ దిశలు వస్త్రంగా కట్టుకున్నాడంటున్నారు, ఆనందము స్వరూపముగా ఉన్నవాడంటున్నారు, అలాంటి వాడు మాకెందుకు దొరుకుతాడండి? బాగా చదువుకోవాలి, భక్తి ఉండాలి, ఉపచారాలు చెయ్యాలి, పూజలు చెయ్యాలి, మాకేం తెలుసు, మాకేం చేత కాదు. కాబట్టి ఈయన మాకేం దొరకడు, మేము బయలుదేరుతున్నామని ఉత్తరయం దులిపీకండి అని శంకరాచార్యులు వారు అంటున్నారు. ఎవరికి దొరుకుతాడో తెలుసా ఆయన? సువినయో యస్య స్వభావాయతే, పరమాత్మ నీవెంత గొప్పవాడవయ్యా అని ఒక్క మాట అని ఇలాను వెంటనే వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. వినయంతో నీకు ఇలా అనడం వచ్చా? ఇప్పుడు శంకరాచార్యుల వారు నమస్కరించు అనలేదు. నారదుడు వింజుడికి ఎలా చెప్పాడో అలాగే మనకి చెప్తున్నారు. ఎంత అందమైన శ్లోకమో చూడండి. సువినయో యస్య స్వభావాయతే, నువ్వు వినయంగా ఉంటే నీకు లొంగుతాడు. వినయం అంటే ఏమిటండి? ఒక గురువుని చూడగానే వినయంతో ఉండాలనుకున్నారనుకోండి, ఎలా వినయం ప్రకటిస్తారు మీరు? వారిని చూడగానే నమస్కారం చేస్తారు, అంతే కదండి. వినయం అంటే నమస్కారము చేత ఆవిష్కృతం అవుతుంది.
ఆ నమస్కారం ఎవరికి పడితే వారికి ఎలా పడితే అలా చేయడాన్ని శాస్త్రం నిషేధించింది. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎలా పడితే అలా నమస్కారం చేయకూడదు. ఇంట్లో తల్లిదండ్రులకి ఒక్కటే నమస్కారం చేయాలి. తల్లిదండ్రులకు నమస్కారము చేసినప్పుడు కోర్కె కోరరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది దీన్ని అధిగమిస్తారు. నమస్కారం చేయడమే పోయిందనుకోండి, ఈ రోజుల్లో తల్లిదండ్రులకి నమస్కారం చేస్తే మీరు నోరు విప్పి ఏది అడగకూడదు. మీరు పరీక్షకు వెళ్తూ తల్లిదండ్రులకి నమస్కారం చేశారనుకోండి, విజయీ భవ. అన్నం తెలియదా తల్లిదండ్రులకి? తెలుసు. ఒక్కసారే నమస్కారం చేయాలి. 10 మార్లు తల్లిదండ్రులకి నమస్కరించరాదు. ఒక రోజులో ఒక్కసారి తల్లిదండ్రులకి నమస్కారం, అప్పుడు కోరికే కోరరాదు. 2, ఈశ్వరాలయంలోకి వెళ్ళారనుకోండి, 4 మార్లు నమస్కారం చేయాలి. ఒక్కసారి నమస్కారం చేసి దేవాలయాన్ని విడిచిపెట్టరాదు. ఒకసారి నమస్కారం నిలబడి చెయ్యాలి. లోపలికి వెడుతూ ముందు మానసికమైన నమస్కారం ఒకటి. ఏ శివాలయానికో వెళ్ళారనుకోండి, వెంటనే మీరు వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరోయాతి కైలాసే శివసన్నిధిం అని కుడి చేత్తో అవయవాన్ని పట్టుకుని, ఎడం చేత్తో బొటనవేలు చూపుడు వేలు శృంగముల మీద వేసి దాని మధ్యలోంచి చూడాలి. కవచం పెట్టి ఉండకపోతే చూసి ఉత్తర క్షణం చూస్తున్నప్పుడే మనస్సుతో నమస్కారం చేయాలి. నిలబడి ఒక నమస్కారం. ఆలయంలో దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి కూర్చుని అద్దంలో ఎలా కనపడుతుందో ప్రతిబింబం, అలా ఇక్కడ చూస్తూ ఒక నమస్కారం. 4 నమస్కారములు చేయాలి. ఈశ్వరాలయమునందు కోరిక చెప్పవచ్చు. అస్తమానం కోరికల కోసం వెళ్ళకూడదు. మీకు ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, మీరు చక్కగా, మీరు ఎవరైనా దానికి సమర్థులైన వారికి ఎలా చెప్తారో అలా ముందు ఈశ్వరుడికి చెప్పాలి. ఈశ్వర, నాకు ఈ ఆపద వచ్చింది, నిన్ను నమ్మి ఉన్నవాణ్ణి, ఈ ఆపద తీర్చుకోవడానికి నేను ఫలానా వారి దగ్గరికి వెడుతున్నాను, వారి యందు నీవు ప్రకాశించి నన్ను వారు చూడగానే నా యందు వాత్సల్యము పిల్లుబుకి నా కష్టమును తీర్చేటటువంటి మనస్సు వారి యందు ప్రకాశింపచెయ్యి అని మీరు నమస్కరించి, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారో వాళ్ళల్లో కూడా ఈశ్వరుడే కూర్చునున్నాడని మాట్లాడాలి. అప్పుడు మీకు ఆ ప్రకాశము దొరుకుతుంది. కాబట్టి దేవాలయమునందు 4 నమస్కారాలు. దేవాలయమునందు 4 సార్లు నమస్కరి 5 సార్లు నమస్కరించవచ్చు కూడా. కానీ సన్యాసి కనపడితే మాత్రం 4 సార్లు నమస్కరించాలి. ఒక్క నమస్కారం చేసి కూర్చోవద్దని చెప్పారు. ఎందుకు 4 సార్లు నమస్కరించాలి? వారికి నమస్కరించేటప్పుడు ఓం నారాయణాయ నారాయణాయ నమో నారాయణాయ అని నమస్కరించాలి. 4 ఎందుకంటే వారు జాగ్రత్త స్వప్న సుషుప్తి అన్న 3 అవస్థలను దాటి తురీయమునందు ఉంటారు. 4 అవస్థలో ఉన్నవారు కాబట్టి వారు 4 నమస్కారములు చేయాలి. చేసిన తరువాత సన్యాసిని ఎన్నడూ కోరరాదు. సన్యాసిని ఎప్పుడూ కోరకూడదు. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారేమో, ఇది ఒకనాడు పరమాచార్య స్వామి చెప్పిన మాట. వారు తురీయమునందు ఉన్నారు. వారికి తల మీద సాలగ్రామం పెట్టి అభిషేకం చేసి సన్యాసం ఇచ్చారు. వారు దేని కొరకు? మోక్షమును పొందడానికంతే. అందుకే వారు నమస్కారం చేస్తే నారాయణ 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 అంటారు. ఎందుకని? మోక్షమిచ్చే జనార్దనం. వారు అన్నిటినీ నారాయణ స్మరణతో అనుసంధానం చేస్తారు. నారాయణ నారాయణ నారాయణ. కాబట్టి ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరకూడదు. 4వ అవస్థలో ఉన్న మహానుభావుడిని ఒక్క నమస్కారం చేయాలి. చేసి కూర్చోవాలి. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా నమస్కారం చేయాలి. అందుకే మనకు తెలుగునాట ఒక అలవాటు ఉంది. మీరు చూడండి, దండం పెట్టాడండి అంటారు. దండం పెట్టాడండి అంటే దండము అంటే కర్ర. కర్ర పెట్టాడు అక్కడ ఏమన్నా. దండం పెట్టడం ఏమిటండి అంటే, ఒక కర్రని మీరు అలా పెట్టి ఎవరో పిలిచారని ఇలా అన్నారు అనుకోండి, అది టక్కర పడిపోతుంది. దండం పెట్టడం అంటే ఏమిటో తెలుసా అండి? భగవంతుని మ్రోల, తల్లిదండ్రుల మ్రోల, గురువు మ్రోల, పెద్దల మ్రోల అలా పడాలి. నీకు సాష్టాంగ నమస్కారం తెలియక్కర్లేదు. ఒక కర్ర పడిపోయినట్టు పడిపోవాలి వాళ్ళ ముందు. అలా పడిపోతే ఉత్తర క్షణాభ్యున్నతి. కాబట్టి ఇది వినయము, ఇది ఆవిష్కృతము కావాలి. నీకేం తెలియాలి? నీకేం తెలియక్కర్లా? అలా పడగలవా పోని? నేల మీద ఒక్కసారి పడిపోగలవా? ఒక్కసారి ఇలా తల వంచగలవా? ఇలా అనగలవా? ఇలా అనడం ఎందుకు? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, బుద్ధి శిరస్సు 11 నీ స్వాధీనం చేశానన్నావు. అలా అనగలవా నువ్వు? అలా అనగలిగితే సువినయో యస్య స్వభావాయతే. అలా అన్నవాడికి లొంగిపోవడం ఆయన అలవాటయా? నీతో వచ్చేస్తాడు ఇంటికి. అంతటి అమలేశ్వరుడు నీ వెంట పడొస్తాడు, నీ ఇంట్లో కూర్చుంటాడు.
నీ గుండెల్లో కూర్చుంటాడు, నీ సంగత ఆయన చూసుకుంటాడు, నీకెందుకు భయం? నీ హృదయంలో కూర్చుని నిన్ను కూడా ఆనంద స్వరూపుణ్ణి చేస్తాడు, సుఖమిస్తాడు నీకు, నిన్ను రమింపచేస్తాడు. సాంబే పరబ్రహ్మణి అటువంటి సా అంబ, అంబతో కూడినటువంటి పరమేశ్వరుడు ఉన్నాడే, ఆయన అమలేశ్వరుడై ఉన్నాడు, ఆయన్ని తెచ్చుకోవడం నువ్వు నేర్చుకో. మనకి ఇటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళు నాయనార్లలో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన్ని అమర్నీతి నాయనార్ అని పిలుస్తుంటారు. ఈ అమర్నీతి నాయనార్ది ఒక చిత్రమైనటువంటి స్వరూపం. ఎందుచేత అంటే ఈయన భగవంతుణ్ణి అపారమైనటువంటి భక్తితో కొలిచాడా అంటే భగవంతుణ్ణి కొలిచాడని మీరు చెప్పలేరు, ఆయన భాగవతుల్ని కొలిచాడు. ఇదో చిత్రం. భగవంతుణ్ణి కొలవడం గొప్ప, భాగవతుల్ని కొలవడం గొప్ప. అంటే భాగవతుల్ని కొలవడం చాలా గొప్ప. భగవంతుణ్ణి ప్రేమించిన కన్నా భాగవతుల్ని ప్రేమించిన వాడిని చూసి భగవంతుడు సంతోషిస్తాడు. నాకు ఉపకారం చేయడం కన్నా నా కొడుకు పరుసు ఎవరో కొట్టేసినప్పుడు అదేంటి స్టేషన్లో టిక్కెట్ కొనుక్కోవడం ఎలా అని చెప్పి దిక్కులు చూస్తున్న నా కొడుకుని గుర్తుపట్టి నువ్వు కోటేశ్వరరావు అబ్బాయి కదా, ఏం బాబు ఇలా నించున్నా అంటే ఎవరో పరుసు కొట్టేశారండి, పండక్కి ఇంటికి వెడదాం అనుకున్నాను, టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఎలాగాని నిలబడిపోయాను, ఇక్కడ నాకు ఎవరు తెలియరంటే పర్వాలేదులే నాయన నేను ఇస్తాను డబ్బులు, కొనుక్కో మీ నాన్నగారు నాకు పరిచయం అయ్యా అని చెప్పేసి ఒక టికెట్ కొని ఇచ్చారనుకోండి, మా అబ్బాయి వచ్చి నాన్నగారండి నిన్న నా పరుసు కొట్టేస్తే ఫలానా వారండి ఆయన నాకు టికెట్ కొనిస్తే వచ్చానన్నారనుకోండి, నా జీవితాంతం మీరు నాకు జ్ఞాపకం ఉంటారు. అంటే ఒక ఉదాహరణ చెప్పా, మా అబ్బాయికి అలా పరుసు పోవాలి మీరు టికెట్ కొనాలని నా ఉద్దేశం కాదు, లేకపోతే ఉపకారం చెయ్యమని నా ఉద్దేశం కాదు, కానీ తన వారికి చేసిన ఉపకారం తనకి బాగా జ్ఞాపకం ఉంటుంది. అందుకని ఈయన ఏం చేసేవాడంటే ఒక గొప్ప సత్రం కట్టాడు, భాగవతులందరూ కూడా అక్కడికి వచ్చి భోజనం చేసేవారు, చక్కటి భోజనం పెట్టేవాడు, వాళ్ళకి రోజు వస్త్రదానం చేసేవాడు. ఈ భాగవతులందరూ భగవంతుణ్ణి నమ్మినవారు కాబట్టి ఇవి నేను ఇవ్వడం వల్ల ఈశ్వరుడు ప్రీతి చెందుతున్నాడనేవాడు, అందుకు ఇస్తున్నాననేవాడు, పొంగిపోతుండేవాడు, పరమ సంతోషపడిపోతుండేవాడు. ఇలా చేస్తుండగా కొన్నాళ్ళకి శంకరుడు చూశాడు, నీ గొప్పతనాన్ని లోకంలో ప్రకాశింప చెయ్యాలరా, నేను ఇలా విడిచిపెట్టేస్తానా అన్నాడు. ఇదే వినయంతో ఒక్కసారి భగవంతుడు ముందు నిలబడితే ఎలా హృదయంలో దూరి రక్షిస్తాడో చూపించడం అమర్నీతి నాయనారి యొక్క జీవితం. ఒకనాడు శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చాడు, ఓ గోచి ఒకటి పెట్టుకున్నాడు, పెట్టుకుని ఆ దర్భలు చేత్తో పట్టుకున్నాడు, ఓ గొడుగేసుకున్నాడు, వామనమూర్తి వచ్చినట్టు వచ్చాడు. వస్తే ఈయన గబగబా ఎదురెళ్ళాడు, ఓయ్ రుద్రాక్షమాలలు వేసుకుని విభూతి పెట్టుకుని ఎంత అందంగా ఉన్నాయి, ఓయ్ పిల్లడా చాలా సంతోషం, ఇవాళ నువ్వు మా యొక్క సత్రంలో ఉండి కొద్దిగా భోజనం చేసి హాయిగా ఉండి వెళ్ళాలి నాయన అన్నాడు. తప్పకుండా మీ సత్రంలో ఉంటాను, తప్పకుండా మీరు పెట్టిన భోజనం చేసి పెడతాను, కానీ ఒక్కసారి నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, నాకు ఉన్నవే రెండు గోచీలు, ఒంటి మీద ఒకటి ఉంటుంది, ఒకటి దండానికి కట్టి ఉంటుంది, ఈ దండానికి కట్టినటువంటి గోచి ఆరలేదు, వచ్చిన బాధ ఇంకా తడిగా ఉంది, నీకు ఇస్తాను దీన్ని ఆరే. ఎలా ఆరేయాలో తెలుసా? బాగా ఎండగా ఉన్న చోట ఆరే. నేనేం చేస్తానంటే అలా వెళ్ళి స్నానం చేసి ఇలా వస్తాను, నువ్వు నాకు ఆ పొడిగోచి ఈ తడిగోచి విప్పేసి పొడిగోచి పెట్టుకుని భోజనం చేస్తానన్నాడు. ఆయన అన్నాడు అదెంత పని? తప్పకుండా. అంటే ఆయన అన్నాడు ఇదేదో ఒట్టి గోచి అనుకోకు, మహామహిమాన్వితమైన గోచి, కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి సుమా, తప్పకుండానండి అలాగే ఉంచుతానన్నాడు. ఇప్పుడు దాన్ని పాపం ఈ అమర్నీతి నాయనారు జాగ్రత్తగా పెట్టుకెళ్ళి మామూలు బట్టల్లో కలిసిపోయి అందరూ ఆరేసుకున్న బట్టల్లో దీన్ని ఆరేస్తే ఎవడో పట్టుకుపోతాడేమో అని చెప్పి కాటేజెస్లో చూడండి గోడల మీద అందరూ బట్టలు ఆరేసుకుంటే తీసుకెళ్ళిపోవాలి కాదు, పాపం ఆ పక్క రూమ్లో వాళ్ళు ఆ రూమ్ ఖాళీ చేసేసే ముందు చూసే గోడ మీద మన బట్టలు ఉన్నాయి పట్టుకొచ్చేయంటే ఆ తువ్వాలు కూడా మన తట్టి పట్టుకుపోతుంటారు. అలా ఎవడ పట్టుకుపోతాడో ఇదేదో చాలా పవిత్రమైన గోచి, శక్తి కలిగిన గోచి అన్నాడు ఆయన, ఎందుకు వచ్చిందని చెప్పి ఈయనే గోచి ఆరేసి అక్కడ కూర్చున్నాడు. ఆరగానే మడ తెట్టి దాన్ని తీసుకెళ్లి అందరికీ వితరణ చేసే వస్త్రాలతో కలిసిపోకుండా భద్రంగా వేరే అట్టె పెట్టి బీరువాలో పెట్టి కూర్చున్నాడు. ఇలా వెళ్ళాడు, అలా వచ్చేసాడు. ఏ స్నానం చేయాలి, నెత్తి మీద గంగ ఉంది అన్నాడు, అంతే తడిసిపోయాడు వచ్చేసాడు. అబ్బో ఒళ్ళంతా తడి చలేస్తోందో అయి తొందరగా గోచి పట్ర పెట్టుకుంటానన్నాడు. ఆయన లోపలికి వెళ్ళి ఇట్టే వస్తానని వెళ్ళాడు, ఆ గోచియే లేదు, అన్నీ ఉన్నాయి. అమ్మన ఆయన చాలా మహిమాన్విత గోచి అన్నాడు, ఇది ఎక్కడ కూడా రోయని చెప్పేసి ఇల్లు వెతికాడు, వాకిలు వెతికాడు, ఈయనేమో తడి గడగడ 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 ఆడిపోతుంటే దిక్కుమాలిన గోచి ఎక్కడ పెట్టావు పత్ర అంటాడు ఈయన.
అయ్యా వచ్చేస్తున్నాను, నన్ను మన్నించండి, గోచీ కనపడలేదన్నాడు. ఆ నాకు అర్థమైంది, నీ కన్ను నా మీదే పడింది, నాకొక మహిమాన్వితమైన గోచీ ఉందని, ఎప్పటికైనా నేను నిన్ను చూడ్డానికి వస్తానని, నాకు కొత్త బట్టలు పెట్టే ప్రయత్నంలో ఈ పాత గోచీ కొట్టేయచ్చని, దానివల్ల మహిమలు పొందొచ్చని నా గోచీ కాజేశావు. హమ్మ వైశ్యుడా, నీ సంగతి నాకు తెలియదనుకున్నావా? నువ్వు చేసిన అన్నదానంలో, నువ్వు చేసిన వస్త్రదానంలో వ్యాపారమే ఉంది, అందులో నీకు నిజంగా భగవంతుని ఎందు ప్రీతి లేదన్న. అంటే ఆయన అన్నాడు, అంత మాటనకండి, నిజంగా నాకు అటువంటి ఏ విధమైన స్వార్థం లేదు. అంటే నిరూపించుకుంటావా అన్నాడు. నిరూపించుకుంటానన్నాడు. అయితే సరే, ఏది ఓ గోచీలై పెట్టుకుని, నేను పెట్టుకున్న గోచీ పిండి ఒక తులాభారంలో వేస్తాను ఒక తక్కెట్లో. నా గోచీ అంత గొప్పది అంత గొప్పది అంటుంటే వీళ్ళందరూ ఏమిటా మొండికేసి మాట్లాడడం, ఏదో పెద్ద గోచీ గొప్పది గోచీ గొప్పది అంటున్నాడు అనుకుంటున్నారు కదా. నా గోచీతో సమానమైన వస్త్రాలు ఐశ్వర్యం నీ దగ్గరుందేమో చూపించాడు అని గోచీను ఓ పక్కన పారేశాడు తక్కెట్లో. పాపం ఆయన ఇంట్లో దానం చెయ్యడానికి పెట్టుకున్నటువంటి పంచలు చీరలు తీసుకొచ్చి అన్నీ వేసేసాడు. లేవదు, అమ్మో నిజమే, ఎంత గొప్పదో ఈయన పెట్టుకున్న గోచీయే ఇంత గొప్పదైతే, ఈయన గొప్పదని చెప్పిన గోచీ ఎంత గొప్పదో అనుకుంటున్నారు చూసేవాళ్ళు. ఇంట్లో ఉన్న బంగారం తెచ్చేశాడు, వెండి తెచ్చేశాడు, స్థిరాస్తుల యొక్క పత్రాలు తెచ్చేశాడు, చరాస్తులు తెచ్చేశాడు, అన్ని తక్కెట్లో పెట్టేశాడు. ఇహ తూగలేదు, ఆలోచించాడు. ఓహో, వచ్చినవాడు సామాన్యుడు కాడనుకున్నాడు. భార్యని పిలిచాడు, ఇద్దరు బిడ్డల్ని పిలిచాడు, రండి అన్నాడు. అందరూ చూస్తుండగా ఒక మాట చెప్పాడు, నేను ఎప్పుడు ఏది దానం చేసినా, నేను ఎప్పుడు ఎవరికి ఏది పెట్టినా, అది పరమేశ్వర ప్రీతి కొరకు మాత్రమే పెట్టిన వాడనైతే, ఆ పుణ్యబలము చేత నా మాట సత్యమైతే, ఆ గోచీతో సమానంగా ఇటువైపు తక్కెడ పైకి లేచుగాక అని ఆ తక్కెట్లో నలుగురు నించున్నారు. ధన్మని గోచీ ఉన్నవైపు కిందకి దిగిపోయింది, పైకి లేచిపోయింది. బ్రహ్మచారి అంతర్ధానం అయిపోయాడు. ఆ దేవాలయంలో ఆయన రోజు ఏ శంకరుణ్ణి ప్రార్థిస్తాడో ఆ పరమాత్మ నందివాహనారూఢుడై పార్వతీ సహితుడై సాకారంగా ప్రత్యక్షమయ్యాడు. ఈ నలుగురిని తనలో ఐక్యం చేసుకున్నాడు. నీవు చేసిన సేవలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆవిష్కరించి నిన్ను నాలో కలుపుకోవడానికి నువ్వు ఒక్క నమస్కారం నిజాయితీతో చేసినందుకు, నా వస్త్రము కన్నా నీ వినయం గొప్పదని తక్కెటిని పైకి లే నాలోకి నిన్ను తీసేసుకున్నానన్నాడు. ఇప్పుడు చూడండి, ఇది శంకరాచార్యులు వారు అంటున్నారు, ఒక్కసారి వినయంతో నమస్కరించగలిగితే లొంగిపోవడం అలవాటైన వాడు అన్నారు. ఏం మా స్వామి చెప్పిన దాంట్లో దోషం ఉందా? అమర్నీతి నాయనారని ఒక నాయనారే ఉన్నారే దీనికి ప్రమాణంగా. కాబట్టి భగవంతుణ్ణి నమ్మినటువంటి వాడికి ఒక్కసారి ఓంకార క్షేత్రం దగ్గరికి వెళ్ళి ఆ ప్రణవలింగం దగ్గర, అమలేశ్వర లింగం దగ్గర ఎవరు శిరసు ఉంచి నమస్కరిస్తున్నారో వారికి అన్ని అభ్యున్నతలు కలుగుతాయి. ఆ వెనకనున్న చరిత్ర తెలుసుకుని, ఆ లింగము యొక్క స్వరూపాన్ని అనుసంధానం చేసుకుని, వినయంతో రెండిటిని ఇక్కడ పెట్టుకుని వెనక్కి తెచ్చుకోవడం మనకి చేతనవ్వాలి. అలా అయిన నాడు మనం అభ్యున్నతిని పొందుతాం. అంత పరమోత్కృష్టమైనటువంటి స్వయంభూ లింగము ఓంకారేశ్వర లింగము. కనుక ఈ ఓంకారేశ్వర లింగమునందు ఉత్సవాలు ఎలా ఉంటాయి, లేకపోతే పటాటోపం ఎలా ఉంటుంది, పూజ ఎలా ఉంటుంది, ఇది కాదు. ఇది అహంకార నిర్మూలనము, అభ్యున్నత కలిగినది. ఇది వినడం చేత, ఇది తెలుసుకోవడం చేత, దీన్ని దర్శించడం చేత జీవితానికి ఒక పథం నిర్దేశకమవుతుంది, ఒక కొత్త మలుపు తిరుగుతుంది. కాబట్టి కేవలం విన్నంత మాత్రం చేత, నేను ఒక మాట చెప్తాను మీరేమనుకోకండి, నిజంగా ఓంకారేశ్వరం వెళ్ళామనుకోండి, అసలు ఇలా అనుసంధానం చేసుకోవాలని కానీ, దాన్ని ఇలా చూడాలని కానీ మనకి తెలియకపోవచ్చు. అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడ కూర్చుని మీరు దాన్ని మనస్సులో చూస్తున్నారనుకోండి, మీకు క్షేత్రముతో పాటు ఆ లింగం కూడా ఇప్పుడే ఇక్కడే మీ హృదయంలోకి వచ్చేసింది. అందుకే శివమహాపురాణంలోకి జ్యోతిర్లింగాల యొక్క చరిత్రని తీసుకురావడానికి కారణం అది. కాబట్టి ఇప్పుడు ఓంకారేశ్వరము మనం పూర్తి చేయగలిగాం ఈశ్వరానుగ్రహంతో. ఇప్పుడు మనం భీమేశ్వర జ్యోతిర్లింగ దర్శనం వైపుకి వెడదాం. ఈ భీమేశ్వర జ్యోతిర్లింగం గురించి ప్రార్థనా శ్లోకంగా ఒక మాట చెప్తారు. యోడాకిని శాకిని కా సమాజై నిషేవ్యమాన పిచితాశనేశ్చ సదైవ భీమాదిపదం ప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి.
ఇక్కడ ఉండేటటువంటి శంకరుణ్ణి భీమలింగము అని పిలుస్తారు. భీమ అన్న నామం మీరు రోజు చదువుతున్నారు శివాష్టోత్తరంలో. ఈ భీమ అన్న నామం శివాష్టోత్తరంలో ఉంది, విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా ఉంది. మీరు విష్ణు సహస్రం చదివేటప్పుడు ఈ భీమ అన్న నామం వస్తుంది. మీరు చూడండి, ఇది చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వయంభూలింగం. ఆయన మీరు రమణాశ్రమంలోకి వెళ్ళగానే ఇటినరీ ఇస్తారు మీకు. ఇటినరీ అంటే ఏ నిమిషం నుంచి ఏ నిమిషం వరకు ఆశ్రమంలో కార్యక్రమాలు జరుగుతాయో ఆ ఇటినరీ ఇస్తారు. మీరు భోజనానికి ఎన్ని గంటలకు రావాలో, తాళాలు ఎవరిస్తారో, ఎవరు మిమ్మల్ని తీసుకెళ్లి రూమ్లో దింపుతారో అవన్నీ ఆయన చెప్తారు. చెప్పి మీ చేతికి తాళం చెవులిస్తారు. ఈ వీళ్ళని ఆశ్రమంలో ఉండేటటువంటి విషయాల్ని నిర్దేశం చేసేవారు. మంత్రోపదేశం చేసిన గురువు ఉంటారు, వారిని బోధక గురువు అంటారు. మంత్రోపదేశం చేసిన గురువు మిమ్మల్ని కూర్చోపెట్టుకునేవి చెప్పక్కర్లేదు, కానీ మీరు ఏమి చదువుకుని నేర్చుకున్నా అవన్నీ ఆయన వల్ల ప్రకాశించినట్టే లెక్క శాస్త్రంలో. బోధక గురువు, ఈ బోధక గురువు కన్నా పై స్థాయిలో ఉంటారు వారు పరమ గురువు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వంటి మహాపురుషులు. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక శిష్యుడు చిన్నప్పుడు పాఠం చెప్పినటువంటి గురువు గారు కనపడగానే ఈయన ఆయన దగ్గర దండల్లా పడతాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి నడుస్తున్నారనుకోండి, వీళ్ళిద్దరికీ ఆశ్రమంలో విషయాలు చెప్పినటువంటి గురువు కనపడ్డాడు అనుకోండి, ఆయన దగ్గర వీళ్ళిద్దరూ దండల్లా పడిపోతారు, ఇద్దరూ పడిపోతారు దండల్లాగా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు నిలబడి ఉన్నారనుకోండి, ఈయనకి మంత్రోపదేశం చేసిన గురువు వచ్చారనుకోండి, వీళ్ళ ముగ్గురు ఆయన ముందు పడిపోతారు దండల్లా. ఇప్పుడు వీళ్ళ నలుగురు నిలబడి ఉన్నారనుకోండి, పరమ గురువు వస్తున్నారనుకోండి, వీళ్ళ నలుగురు ఆయన ముందు పడిపోతారు. ఇలా పరమ గురువు మాత్రం అలాగే నిలబడి ఉంటాడు. మహిమోన్నతమైనటువంటి స్థాయిలో పరమ గురువులు ఉంటారు. కనుక గురువుల యొక్క మెట్లు ఏ స్థాయిలో ఉంటాయో మనకి ఇక్కడ ఉండేటటువంటి చిత్రం కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి చిత్రము అంటే ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మాట నోటి మాట చెప్పనక్కర్లేకుండానే ఒక స్థాయి గురువు ఒక స్థాయి గురువు దగ్గర మోకరిల్లిపోతున్నాడు. ఇందులో మీరు ఈయన ఇంకా అయితే చాలా తక్కువడండి, ఆయన గొప్పవాడనడానికి ఏముండదు, ఎవరి గొప్పతనం వారికి ఉంటుంది. ఉంటూనే ఒకరి దగ్గర ఒకరు వినయంతో పడిపోతుంటారు. ఇది భీమ శబ్దం చేత మీరు అన్వయం చేయాలి, అంతేకాని అర్థం లేకుండా దాన్ని అన్వయం చేస్తే తప్పైపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఉదాహరణకి అగ్నిహోత్రుడు పనికిమాలిన వాడని మీరు చెప్పకూడదు. అగ్నిహోత్రుడు చాలా గొప్పవాడు. ఒక ఆఫీసర్ గారు ఉన్నారనుకోండి, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ గారు ఉన్నారు, ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ గారి దగ్గరికి ఒక సెక్రటరీ వచ్చాడు అనుకోండి, సెక్రటేరియట్ నుంచి ఈయన లేచి ఆయనకి నమస్కారం చేస్తాడు. ఈయన ఆయనకి కార్ డోర్ లాగి రండి కూర్చుందామని కారులో తీసుకెళ్తాడు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఆయనకి గౌరవించాడు, ఆయనకి చీఫ్ సెక్రటరీ కనబడితే ఆయనకి నమస్కారం చేసి రండి కారులో కానీ ఈయన కార్యక్రమించుకుని ఈయన ముందు సీట్లో గడిపోతాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఈ జిల్లాకి సంబంధించిన మంత్రి కనబడ్డాడు అనుకోండి, ముగ్గురు నమస్కారం చేసి ఇందులో ఉన్న పెద్ద ఆయన పక్కన మంత్రి గారు కూర్చుని, రెండో ఆయన ముందు సీట్లో కూర్చుని, మూడో ఆయన వెనక్కారులో వెళ్ళిపోతాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చారనుకోండి, ఇప్పుడు ఇందులో రెండో ఆయన వెనక్కి వెళ్ళిపోయి వీళ్ళ ముగ్గురు ముందు కారులో కూర్చుంటారు. గవర్నర్ గారు కూడా వచ్చారనుకోండి, గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు కూర్చుని ఇంకో ఇద్దరు వెనక్కి వెళ్ళిపోతారు కదండి. అంత మాత్రం చేత వాళ్ళ అధికారాలు పాడైపోయాయా? అలా మీరు చెప్పకూడదు. అది మర్యాద, చెప్పగలరు పైవారు, వారు స్వతంత్రంగా నువ్వు ఈ పని చెయ్యి అంటారు. వారి గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకుని వీరు చేస్తారు, కానీ అంత మాత్రం చేత వాడు చేత కానివాడు కాడు. అది వినయంతో తన అధికారాన్ని బాధ్యతగా మార్చుకుని చేస్తున్నాడు పైవాడి మీద గౌరవంతో. అది ఆయన గౌరవాన్ని చెప్తుంది, పైవాడి గౌరవాన్ని చెప్తుంది, కిందవాడి వినయాన్ని కూడా చెప్తుంది. దాన్ని పక్కకి తీసి మీరు మాట్లాడితే అసలు అర్థం పర్థం లేకుండా తయారవుతాయి పురాణాలు. అలా మాట్లాడకూడదు. అగ్నిహోత్రుడు అందుకని ఇలా అయిపోయాడండి అని మీరు అనకూడదు. లింగపురాణం చిత్రమైన మాట చెప్తోంది, వాయువు యొక్క పేరేమి. అది ఎలా మాట్లాడిందో చూడండి, ఆయన్ని వాయుహు అనలేదు. ఆయన గురించి ఏమందంటే ప్రభంజన అంది. ప్రభంజన అంటే ఆయన గట్టిగా వీస్తే పెద్ద పెద్ద మహావృక్షాలు కూడా కూకటి వేళ్లతో కింద పడిపోతాయి, విరగ్గొట్టేస్తాడు, విరగ్గొడతాడు కాబట్టి ప్రభంజనుడు. అటువంటి వాడు శంకర శైవ శాసనాత్. శంకరుడు ఒక మాట చెప్పేట, నువ్వేం చెయ్యాలో తెలుసా, జీవుల యొక్క కార్యములన్నీ నువ్వే నిర్వర్తించాలి, వాళ్ళల్లో ఉండి చేయి అన్నట్టు. అదేంటండి, వాళ్ళల్లో ఉండి నేను చేయడం ఏమిటండి ఆ పనులన్నీ అని అనలేదుట. వెంటనే తను చేయడానికి లోపలికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అంటే దానికి ఒక అందమైన సమన్వయం చేసింది శాస్త్రం. మన యందు 10 వాయువులు ఉంటాయి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములు అంటారు వీటిని.
మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది మీకు అర్థమైతే మీ జీవనం యొక్క స్థితే మారిపోతుంది. ప్రాణము, ప్రాణం అంటే కదలిక కలిగినది, లోపలికెడుతుంది బయటికి వస్తుంది, లోపలికెడుతుంది బయటికి వస్తుంది, దీన్ని ప్రాణవాయువు అంటారు. ఇది ఆగిపోయింది అనుకోండి, ఇది శివము కాదు శవం అంటారు. ఇప్పుడు ప్రాణము. రెండవది అపానము. అపానవాయువు ఏం చేస్తుందంటే మీరు తిన్న పదార్థాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. ఉపయోగపడి ఒకవేళ లోపల సున్నితమైన ప్రేగుల్ని పాడు చేయగలిగిన పదార్థములుంటే వాటి వ్యగ్రతని తగ్గించడానికి వాటి వ్యగ్రతని పట్టుకుని అధోముఖంగా కింద కెడుతుంది. కాబట్టి దాన్ని అపానవాయువు అని పిలుస్తారు. మూడవది వ్యానవాయువు. వ్యానవాయువు మీ శరీరము వంగడానికి ఉపయోగిస్తుంది. ఈ తల ఇలా ఉందనుకోండి, ఈ తల ఇలా వంగాలంటే వాయు సహాయంతో వంగుతుంది. ఈ చెయ్యి ఇలా వంగాలనుకోండి, వాయు సహాయము చేతనే వంగుతుంది. అందుకే వాయు సంబంధము వాత సంబంధము, పక్షవాతం వచ్చిందండి అంటారు. పాక్షికంగా ఇంకా శరీరం వంగడం ఆగిపోతుంది. కాబట్టి వాయు సంబంధమే వాత సంబంధం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, లోపల ఉన్న వ్యానవాయువు వలన శరీరము ఎక్కడెక్కడ వంగాలో అక్కడక్కడ వంగుతుంది. అక్కడ వాయువునందు దోషమైందనుకోండి, అక్కడ వంగదు. వంగకపోతే ఏదో దోషం వచ్చిందనమాట, శివుని యొక్క అనుగ్రహము అక్కడ తగ్గిందనమాట. ఏదో వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఏదో నొప్పులు వస్తే నేను దానికి చెప్పట్లేదు, రాకూడని వయసులో రాకూడదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎవరికైనా వస్తుంది, దానికి దోషం పట్టక్కర్లేదు. చాలా చిన్నతనంలో మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తే నువ్వు జాగ్రత్తగా కూర్చుని ఓ 11 సోమవారాలు అభిషేకం చేయించుకో అని చెప్పాలప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, వాయు సంబంధంలో దోషం వచ్చింది, వంగవలసినవి వంగట్లేదు అనమాట. నీ కూర్చోలేనండి బాసిం పెట్టేసుకునంటే నువ్వు ఎందుకు కూర్చోలేవు, మా దొరగారు కూర్చోట్లే, కూర్చోగలగాలి. కాబట్టి వ్యానవాయువు, ప్రాణ అపాన వ్యాన ఉదాన, ఇది ఒక చిత్రమైనటువంటి వాయువు. ఈ వాయువుకే విశ్వకర్మ అని పేరు. ఎటువంటి ప్రాణిగా తానున్నాడో, ఏ రూపముతో తానున్నాడో, అటువంటి రూపము కలిగినటువంటి వేరొక ప్రాణి తన యొక్క తేజస్సు నుండి ఉద్భవించడానికి వీలుగా తన శరీరములోనే ఉన్నటువంటి కొన్ని అవయవముల యందు మార్పు కలిగించగలిగినటువంటి వాయువుకి ఉదానవాయువు అని పేరు. ఈ ఉదానవాయువు వలన శరీరములో ఉన్న కొన్ని కొన్ని స్థానముల యందు చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. అప్పుడు గర్భధారణ జరిగి ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మనిషికి మనిషి, కుక్కకి కుక్క, పిల్లికి పిల్లి అలా పుడతాయి. కాబట్టి ఇప్పుడు ఉదానము అన్న పేరుతో సృష్టి జరుగుతోంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, సమాన రూపంలో ఒక వాయువు ఉంటుంది లోపల. మీరు అన్నం తినేసి పడుకున్నారు, పడుకుంటే ఈ వెంట్రుకలు, ఇన్ని వెంట్రుకలు ఉన్నాయి నా తల మీద, ఏదో తలనీలాలు వెంకటాచలపతికి సమర్పించి వచ్చాను, ఇందులో ఏదో ఇక్కడ వెంట్రుకలు ఒక్కటే ఓ పుంజీడి వెంట్రుకలు పెరుగుతూ మిగిలిన వెంట్రుకలు పెరగడం మానేసాయి అనుకోండి, అప్పుడు నాకు ఇటుపక్క నుంచి ఓ జటములిచినట్టు ఉంటుంది. తెల్లవారి లేచి మిల్లీమీటర్లతో కొలిస్తే నా తల మీద వెంట్రుకలన్నీ సమానంగా పెరుగుతాయి. నా పెరుగుదల యందు నా చేతులు సమానంగా పెరిగాయి, నా వేళ్ళు సమానంగా పెరిగాయి, నా గోళ్ళు సమానంగా పెరుగుతాయి, నా కాళ్ళు సమానంగా పెరిగాయి. ఓ కాలు పెరిగి ఓ కాలు పెరగకపోతే చేతులు సమానంగా పెరుగుతాయి. ఎవరు పెంచుతున్నారు దీన్ని? శంకరాజ్ఞ ప్రకారము వాయువే సమాన వాయు రూపంలో ఉండి సమానంగా శరీరాన్ని పెంచుతోంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ. తినవలసిన పదార్థం కన్నా ఎక్కువ మీరు తినేస్తున్నారు అనుకోండి, జీర్ణం చేయడం కష్టం, లోపల గాలి తిరగదు. కాబట్టి అంత తినకు అంత తినకు అని త్రేణుపు వస్తుంది లోపల నుంచి గాలి. త్రేణుపు రూపంలో చెప్తాడు ఇక తినవద్దు అని, దానికి నాగమని పేరు. కూర్మము అని ఒక వాయువు ఉంటుంది. ఈ కూర్మమన్న వాయువు శరీరంలో మిగిలిన వాయువుల్లా కొద్దిగా స్తబ్దంగా ఉండడానికి వీలు లేదు. ఈ వాయువు చాలా అలర్ట్గా ఉంటుంది. ఎక్కడుంటుంది? కనురెప్పను ఆశ్రయించి ఉంటుంది. ఇది కంటి దగ్గరికి ఇలా పురుగు వచ్చిందనుకోండి టక్కన పడిపోవాలి కనురెప్ప. చెయ్యి కొంచెం దోమ కొడుతోందని ఇలా మెల్లిగా వస్తే ఇబ్బంది లేదు, స్పీడ్గా దోమను కొట్టారనుకోండి దోమ ఎగిరిపోతే మన తొడమీదే దెబ్బ తగులుతుంది. కనురెప్ప నేను మెల్లిగా వేసుకుంటాను గట్టిగా వేసుకోనంటే ఇబ్బంది. అందుకని కనురెప్ప పడుట ఎందు కూర్మవాయువు ఉంటుంది లేదు, శరీరం అంతటా కాంతి రూపంలో కూర్మవాయువు ఉంటుంది. అందుకే కూర్మవాయువు ముందు వెళ్ళిపోతుంది. బంగారు చెట్లు కనపడుతున్నాయంటారు, మృత్యు వచ్చే ముందు ఆయనకి ప్రేతకళ వచ్చేసిందండి అంటారు, మెరుపులో వస్తుంది, వస్తే ప్రేతకళ అంటారు. అంటే కూర్మవాయువు వెళ్ళిపోయింది. కూర్మము కాంతి రూపంలో ఉంటుంది. కృకరము అని ఒకటి ఉంటుంది. తినవలసిన వేళకి తినకపోతే అబ్బాయి నువ్వు తిను
తిను తిను అనే ఆకలి రూపంలో మంట పుట్టిస్తుంది ఒక వాయువు, దాన్ని కృకర వాయువు అంటారు. ధనంజయము ఒక వాయువు ఉంటుంది, ఇది శరీరము పడిపోయిన తర్వాత ఒకవేళ అంత్యేష్టి సంస్కారం చేసేవాళ్ళు లేరనుకోండి, మనుష్యుల కంటే చేస్తారు, ఓ కుక్క చచ్చిపోయింది ఏం చేస్తారు, తాడు కట్టి లాక్కెళ్ళి వీధిలో పారేస్తారు. ఇప్పుడు ఎవరు చెయ్యాలి దానికి అంత్యేష్టి సంస్కారం? ఒక వాయువు ఉంటుంది, వాయువు ధనంజయ వాయు రూపంలో లోపలే ఉండి ఇప్పుడు ఈ శరీరం ఉబ్బిపోయేటట్టు చేసేస్తుంది. నాలుగు రోజులు పోయేటప్పటికి చూడండి, కుక్క పొట్ట ఇంత ఉబ్బిపోయి పిటిల్లిని పేలిపోతుంది, పేలిపోయి అందులో ఉన్న పంచభూతములు పృథివీ పృథివీలోకి, జలము జలములోకి, ఆకాశం ఆకాశములోకి, వాయువు వాయువులోకి, అగ్ని అగ్నిలోకి వెళ్ళిపోతుంది, అంటే పంచభూతములలోకి కలిపేస్తుంది. కాబట్టి ధనంజయ వాయువు శరీరములను పంచభూతములతో కలుపుతుంది. దేవదత్తము చిట్ట చివరి వాయువు. ఒరే నీ ఇంద్రియాలు అలిసిపోయాయిరా, నీ మనస్సు అలిసిపోయింది, ఇంకా నువ్వు కొంతసేపు నిద్రపోతే తప్ప నీ ఇంద్రియములకు మనస్సునకు ఉపశాంతి లేదు, కాబట్టి నువ్వు పడుకో పడుకో అని ఆవలింత రూపంలో వస్తుంది వాయువు. ఆ ఆవలింతకే దేవదత్తమని పేరు. ఇప్పుడు ప్రభంజనుడై విరగొట్టగలిగినటువంటి వాయువు మీ శరీరము నిలబడడానికి పది రకములైనటువంటి కర్మలను లోపలుండి నిర్వహిస్తున్నాడు. ఆయన ఇవి చెయ్యకపోతే మన బతుకే లేదు. అందుకే శాస్త్రం అంది, నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంది. ఇది సనాతన ధర్మంలో గొప్పతనం. కాబట్టి ఇప్పుడు వాయువు ఏం చేశాడు, ఎవరి ఆజ్ఞ వలన అన్నిటిని విరగొట్టగలిగిన వాడు, ఒక్కసారి ఇట్నింటి ఇటు వీస్తే కళ్ళకిందులు చెయ్యగలడో అటువంటి వాడు లోపలుండి వంగడానికి ఉపయోగపడి ఆకలి వేస్తోందని చెప్పి, తాహం వేస్తోందని చెప్పి, పడుకోమని చెప్పి ఇవి చెప్తున్నాడు. ఏం కర్మ? ఆయన మాట ఈయన విన్నాడు. రెండు, అగ్ని. అగ్ని అలా వెళ్ళిందనుకోండి అంతా బూడిదే. అటువంటి అగ్ని మూడు పనులు చేస్తోంది శంకరుడి ఆదేశం ప్రకారం. ఏమిటా మూడు పనులు? ఒకటి, యజ్ఞము జరుగుతున్నప్పుడు దేవతలకి హవిస్సు పట్టుకెళ్ళాలి. దీప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి హోమం చేస్తాం, హవిస్సు ఎవరు తీసుకెళ్ళాలి? అగ్నిహోత్రం తీసుకెళ్తుంది. ఒకటి, ఇంకోళ్ళకి అన్నం క్యారేజీలు పట్టుకెళ్ళి ఇస్తూ ఉండడం. ఎందుకు చేశాడు? శంకరశైవ శాసనాత్, అంత చేత తక్కువ వాడిని కాదు, మహానుభావుడు, హయ్యవాహనుడు, శ్రియమిచ్చేత్, ఆయన వలన ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఒకటి యజ్ఞం, రెండు పితృదేవతలకి పిండం పెట్టాలి. ఎలా పెడతారు? అగ్నిహోత్రం చేసి పిండం పెట్టాలి. కాబట్టి పితృదేవతలకి పిండం వెళ్ళేటట్టుగా చెయ్యగలిగినటువంటి పని అగ్నిహోత్రుడు చేస్తున్నాడు. మూడు, చాలా ఇంకా అంతకన్నా ఉపకారం ఎవరు చెయ్యరండి ప్రపంచంలో, ప్రతి ఇంటిలో ఉన్న మొదటి వంటవాడు అగ్నిహోత్రుడే. అందుకే పూర్వం స్నానం చేస్తే తప్ప అగ్నిహోత్రాన్ని వెలిగించేవారు కాదు. ఎందుకో తెలుసా అండి? లోకాల్ని కాల్చెయ్యగలిగినటువంటి వాడు ఈశ్వర శాసనం ప్రకారం అంత వినయంతో నీ ఇంట వంటవాడిగా వెలుగుతున్నాడు. ఆయన వెలగకపోతే నీకు అన్నం లేదు, కూర లేదు, పచ్చడి లేదు. అంతటి మహానుభావుడు, హవ్యవాహనుడు, ఆయన నువ్వు కంటితో చూస్తున్నావు, నీ ఇంటి ఐశ్వర్యం ఆయనలోంచి వస్తోంది. ఇష్టం వచ్చినట్టు స్నానం చెయ్యకుండా, శౌచం లేకుండా అగ్నిహోత్రం మీద పచనం చేసేవారు కాదు పదార్థం. అందుకే పూర్వం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సంస్కారం ఎందుకుండేదో తెలుసా అండి? అంత గొప్ప గొప్ప వాళ్ళుగా, అంత మంచి వాళ్ళుగా ఎందుకుండేవారో తెలుసా అండి? నాకు తెలుసు. అంటే నాకు తెలుసు అంటే మీకు తెలియదని కాదు, నా చిన్నతనంలో వంట చేస్తే పొయ్యిలో కర్రలు పెట్టి మొట్టమొదట నీటిని వేసి అగ్నిహోత్రం వెలిగించి వెంటనే నిలబడి మడిబట్ట కట్టుకుని దివిషద్వద్గము నీ ముఖంబునను సంతృప్తింగాంచు నిన్నీషుగా స్థవముల్ శృతులు జగదాంతవ్యామివని హవనీయము అని శ్లోకం చెప్పి నమస్కారం చేసి ఆ తర్వాత గిన్నె పెట్టేవారు. మళ్ళీ అన్నమంతా వండేసిన తర్వాత మహానైవేద్యానికి పంపించేసే ముందు కొంచెం అన్నం తీసి నీటిలో ముంచి అగ్నిహోత్రంలో వేసి తర్వాత కట్టెల్లాగేవారు. ఆ అన్నం ఆ రోజుల్లో అలా వండిన అన్నం తిన్నాం కాబట్టి ఇంకా నాలుగు శ్లోకాలు చెప్పగలుగుతున్నానేమో, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఆ సంస్కారం? కాబట్టి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందంటే, మంచి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ దేశంలో ఇంతమంది మహనీయులు ఎందుకు పుట్టారంటే తల్లి వండిన అన్నంలో ఆ గౌరవం ఉంది. పోనీ అంత గౌరవం ఆ స్టవ్లో, ఆ గ్యాస్ స్టవ్లో నెయ్యి పొయ్యలేను కదండి, పిడబోయేది. కనీసం స్నానం చేసిన బట్టతో నేను క్షమించండి, ఒక్క మాట చెప్తే ఏమనుకోకండి,
మీరు సాధారణంగా ఇవాల్టి రోజుల్లో స్నానం గృహిణి ఎప్పుడు చేస్తుందంటే ఇంటి యజమాని పలహారం కూడా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత యజమానురాలు స్నానం చేస్తుంటారు. ఎందుకనంటే ఆ ఇంట్లో జరిగినటువంటి పనులన్నీ యజమానురాలి స్నానానికి ముందే జరిగాయి. నన్ను క్షమిస్తే ఈశ్వరుడికి అందిన నైవేద్యం కూడా ఆవిడ అలాగే ఉండి పెట్టేది. ఏమిటి శౌచం? ఇంట్లో పిల్లలకి సంస్కారాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? దేశానికి అభ్యున్నతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనుష్యుల మనస్సులు బాగుండాలంటే ఎందుకు బాగుంటాయి? కనీసంలో కనీసం ఒక స్నానం చేసి అగ్నిహోత్రాన్ని దగ్గరికి వెళ్ళి వెలిగించి, వెలిగించగానే ఒక్క నమస్కారం చేసి, ఈశ్వర హవ్యవాహనుడవు మా కోసం అగ్నిహోత్రంలో పచనం చేయడానికి ప్రకాశిస్తున్నావు, నీకు ఒక నమస్కారం అని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉందా లేదా? కృతజ్ఞతగా మీరు ఆలోచించండి. ఇది నేర్చుకోమని చెప్తోంది శాస్త్రం. ఇలా శాసించిన వాడు ఒకడున్నాడు, వాడి వలన ఆయన వింటున్నాడు నీ మాట, అతను కర్మ. కాబట్టి ఇప్పుడు ఈ మూడు పనులు ఆయన చేస్తున్నాడు. హవ్యం హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచకురుతే వహ్నిహి శంకరశైవ శాసనాత్. పాకంచకురుతే వహ్నిహి, నీకు వంట చేసి పెడుతోందయా? ఈ మూడు పనులు చెయ్యవలసిన అవసరం లేని అగ్ని వాయువు చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకరి పక్కన ఒకరుంటే అసలు ఏమైనా చేసేస్తారు. నీ ఇంట్లో ఇద్దరు ఒకరి పక్కన ఉండి కూడా ఎందుకు ఏమీ చేయట్లేదో తెలుసా? ఆయన శాసనాన్ని బట్టి పూజామందిరంలో నువ్వు ఆయనకి నమస్కరిస్తావు కాబట్టి ఇక్కడ ప్రమాదం లేకుండా వాళ్ళిద్దరిని అలా నిలబెడుతున్నాడు ఆయన. ఏం నీకు కృతజ్ఞత ఉండక్కర్లా? ఇది భీమహా. ఇలా నిలబెట్టిన వాడెవడో, ఎవడు శాసించగలిగాడో, ఎవడు నిన్ను నిలబెట్టాడో జ్ఞాపకం చేసుకో. నువ్వు నమస్కరించవద్దా ఆయనకి, వాడు భీమహా, వాడు ఎదురులేని శాసనం ఉన్నవాడు. ఇప్పుడు ఆ జ్యోతిర్లింగం ఎందుకు వచ్చింది? భీమ నామంతో అంటే శివమహాపురాణంలో అన్నారు, పూర్వకాలమునందు సహ్యపర్వత శిఖరముల మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆయన పేరు కర్కటుడు, ఆయన భార్య పేరు పుష్కసి. ఈ కర్కటుడు పుష్కసి అన్న వాళ్ళకు రాక్షసి పిల్ల పుట్టింది, అంతే కదా, ఎవరికి వాళ్ళే కదా పుట్టాలి. రాక్షసి పిల్లకి కర్కసి, రాక్షసి పిల్ల రాక్షసి పిల్లగా ఉంటుంది, ఏమిటి రాక్షసి అయింది, చాలా పెద్దదయ్యింది. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానో మీరు గమనించి ఉండాలి. స్నానం చెయ్యకుండా శౌచం లేకుండా అగ్నిహోత్రాల దగ్గరికి వెళ్ళి వంట చేసేవాళ్ళు పుష్కసి అయితే వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు రాక్షసిలే అవుతారు, అత్తవారింటిని కూడా నాశనం చేయడానికి ఈ సంస్కారంతో, కదండి. కాబట్టి కర్కసి వాళ్ళ కడుపున పుట్టింది. పుట్టి ఈ కర్కసి పెరిగి పెద్దదవుతాడు. పెరిగి పెద్దదే యవ్వనంలోకి వచ్చింది. ఈ అమ్మాయికి తగిన సంబంధం చూడాలి. తగిన సంబంధం అంటే ఏంటి? అగ్నిహోత్రానికి నమస్కరించేవాడు ఎందుకు? అగ్నిహోత్రం చేసేవాడు, సంజ్ఞావనం చేసేవాడు ఈవిడికి ఎందుకు? పనికి మణి గుడుకుమని మింగేస్తుంది. అందుకని ఈవిడికి తగిన వాడంటే ఈవిడిలో ఉండేవాడు వాడు కావాలి. అందుకని అలాంటి వాడిని ఒకరిని వెతికారు. ఎవరు వాడు? విరాధుడు. రావణాసురుడు ఆజ్ఞలు పరిపాలన చేస్తుంటాడు వాడు. రామాయణ అరణ్యకాండలో మీరు విన్నారు కదా, ఆ విరాధుడు 14,000 మంది రాక్షసులతో అక్కడ మనకి అరణ్యవాసంలో కనబడతాడు. ఆ విరాధుడు అన్న రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వచ్చి ఆ విరాధుడిని సంహరించాడు. ఆ విరాధుడు అరణ్యవాసంలో ముందుకెడుతున్నప్పుడు ఒక చోట కనబడతాడు, ఆ గోతిని తవ్వినటువంటి రాక్షసులు వీళ్ళందరూ. ఆ విరాధుణ్ణి రామచంద్రమూర్తి సంహరించారు. ఈవిడికి వైధవ్యం వచ్చింది. ఇప్పుడు ఈవిడికి బాధ కలిగింది. ఎంత రాక్షసుడైనా మొగుడు కదండి, ఇద్దరం కలిసి ఎన్ని తప్పుడు పనులు చేసేవాళ్ళం అని అంటారేంటి? ఇద్దరం కలిసి ఎన్ని మంచి పనులు చేసామంటారు. ఒక్కనాడు సంధ్యావందనం అక్కర్ లేకుండానే టిఫిన్ చేసేయచ్చు. ఒక్క పూజామందిరంలో నమస్కారం పెట్టకుండా 2 గంటలు పేపర్ చదువుకోవాలి. అసలు పొద్దున్న నిద్ర లేవగానే పూజామందిరంలోకి వెళ్ళి కాసేపు కూర్చుని ఆరాధన చేయడం కాదు, లేస్తూనే టీవీ స్విచ్ నొక్కి రిమోట్లో ఈ ఛానల్స్ చూసుకోవాలి. దేశంలో ఎక్కడేం దొరుకుతుందో తను తెలిసేసుకోవాలి. ఏమి ఉద్ధరించేది ఎందుకది? దేవుడి దగ్గర మాత్రం ఓ తడితువ్వాలు కట్టుకుని అగరత్తిల్లా తిప్పేస్తే చాలు. కాబట్టి ఇలా చేయడానికి తగిన భార్య ఉండాలి. ఎలాంటి భార్య ఉండాలి ఇప్పుడు? ఏమంటే అదేమిటండి, అలా చేయకండి, చక్క లేవగానే మీరు చక్క మర్యాదగా పూజామందిరంలో చక్క సంధ్యావందనం చేసుకోండి, నేను మన్నీళ్ళు పెడతాను అనే భార్య ఉండకూడదు. ఒకవేళ ఆయన పొరపాటున ఎప్పుడైనా ఏదైనా విని విషయం రేపటి నుంచి అయితే పొద్దున్న లేదా నోర్మిండి వాడు అలాగే చెప్తారు, గుండు తీసుకుని వాడికి ఏమి పనే పాడా, వాడి మాటలు మీరు విని ఇలా పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు 6 గంటలకు సంధ్యావందనాలు ఇలాంటివి వెర్రేం పెట్టుకోకండి, ఏదో హీరండి ఎంజాయ్, ఏదో వినండి కాసేపు అనాలి కదా. కాబట్టి వాళ్ళు వాళ్ళిద్దరూ చేసిన తప్పు పనులను అంగీకరిస్తారేంటి? అబ్బాయి ఎంత ఆదర్శ దాంపత్యమో మాది అనుకుంటారా? నేను ఆ 7 గంటలకు లేస్తా, ఆయన 6 గంటలకు లేస్తారు. ఒక్కొక్కసారి అండి నాకు ఆయనే పట్టుకొచ్చి, నేను యథార్థం చెప్తున్నానండి, నేను ఒకసారి నా కర్మ కొద్దీ నేనే పెడతాను అలాంటి చోట్లకి.
ఓ చోటుకి వెళ్ళాను. వెళితే అక్కడ ఒక నలుగురు స్త్రీలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక ఆవిడ నాకు బాగా తెలుసు, బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆవిడ. ఆవిడ మాంసాన్ని ఎన్ని రకాలుగా వండొచ్చో, ఆమ్లెట్ ఎంత బాగా వేయచ్చో, గుడ్డుని ఎలా పగల కొట్టచ్చో ఇవన్నీ చెప్తోంది. నాకు చెవి అటు వెళ్ళిపోయి, ఇదేంట్రా ఇంత ఇలా చెప్పేస్తోంది ఈవిడ అని తెల్లబోయి, ఈ మిగిలిన ముగ్గురు మాంసాహారమును తినడానికి యోగ్యమైన కులవల ఎందు పుట్టినవారు. వాళ్ళకి ఈవిడ బోధక గురువుగా ఉంది. అక్కడ ఉంటే నేను ఒక గంట పోయిన తర్వాత ఆవిడ ఆ తాదాత్మ్యత నుంచి బయటికి వచ్చి నన్ను చూసింది. చూసి అక్కడికి ఏదో చాలా వినయం కారిపోతున్నట్టు అని నాలికి కరుచుకుని, నమస్కారం కోటేశ్వరారు, గంట నుంచి ఇక్కడే ఉన్నారేంటి? అమ్మ ఉన్నాను కానీ మీరు ఒక్కసారి ఇలా రండి కళ్ళి అమ్మా. వచ్చింది. బే ఏం లేదమ్మా, నీకింత పరిజ్ఞానం ఏ కారణం వల్ల వచ్చింది? పుస్తకాలు చదివి నేర్చుకుంటారా, లేకపోతే ఎవరి దగ్గరైనా చూశారా, మీకు ఎలా తెలిసింది అని అడిగారు. మీ దగ్గర దీని ఎందు పరిణతిని పొందవలసినటువంటి వాళ్ళు శిష్యులు అయ్యున్నారు, మీరు గురువు అయ్యున్నారు, ఇంత పరిణతి ఎలా వచ్చింది అన్నారు. అంటే అమ్మా ఆయన పిల్లలు ఇవి లేకుండా భోంచేయరు కదండి అని. అయ్యబాబోయ్ అనుకుని, మరి మీ అత్తవారింట్లో మీ మామగారు వాళ్ళు ఏమన్నారా అన్నాను. అసలు మా అత్తగారికి నాకన్నా చాలా విషయాలు ఆవిడికే తెలుసు, ఆవిడ ఇన్ని నేర్పారు అన్నారు. అమ్మ బాబోయ్ అనుకుని, అమ్మా మీరు ఇటువంటి సంస్కారంతో ఉన్నారని ఎప్పుడైనా పండక్కి వెళ్ళినప్పుడు మీ పుట్టింటి వారు అన్నాను. అంటే అసలు మా చిన్నతనం నుంచి మా అమ్మ నాన్నగారే ఇవన్నీ మాకు నేర్పారు. గొడవ వదిలిపోయిందమ్మా, ఎంత గొప్ప కుటుంబం తల్లి, నాకు తెలియక ఇన్నాళ్ళు మిమ్మల్ని గౌరవించాను, నీ నమస్కారం కూడా నాకు అక్కర్లేదు తల్లి అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సరే అది వేరే విషయం అనుకోండి, ప్రారంభ కర్మ వినవలసి వచ్చినాడు. కనుక అది తప్పని వాళ్ళు అంటారా? ఎన్నో కారణాలు చూపించి ఈ తప్పే ఉందండి అని. చేప ఏమిటి, జలపుష్పం, ఎన్ని పేర్లో పెట్టేసుకుని తినేసేయచ్చు. సరే ఎందుకు వచ్చిన ప్రారంభం, ఎందుకు వచ్చింది ఇప్పుడు, నేను ఎందుకు అవన్నీ చెప్పడం సుమా ప్రాణం చెప్తాను. కాబట్టి రాక్షసికి రాక్షసి మొగుడు, ఆ రాక్షసుడు చచ్చిపోతే ఆవిడ బాధపడుతుంది, ఏడిచింది పాపం. ఆవిడ స్థాయిలో ఆవిడ ఏడుపది, కాబట్టి వాడు నన్ను ఉద్ధరించలేదు, బతికున్న నాళ్ళలోనే ఉంది, అయ్యో తగినవాడు పోయాడని ఆవిడ ఏడిచింది. ఎందుకు ఏడిచిందంటే ఇంతటి ఉత్తముణ్ణి చంపేశాడు రాముడు అని ఏడ్చింది ఆవిడ. అది చెప్తాను, ఎంత గొప్పవాడు నా భర్త విరాధుడు, ఇటువంటి వాడిని రాముడు చంపేశాడు, ఎంతటి దుష్టుడు అది. కాబట్టి ఇప్పుడు రాముడి పట్ల వైరం ఎవరికి ఉందో వాళ్ళ పట్ల మక్కువ పెంచుకుంది. కాబట్టి మక్కువ పెంచుకుంది కాబట్టి ఒక ఆవిడికి మీరంటే ఇష్టం అండి అని కుంభకర్ణుడికి చెప్పారు. వెళ్ళి చెప్పవలసిన వాడికి చెప్పాడు. వాడు పాపం ఇక్కడ ఎవరో మన గురించి చాలా అభిమానం పెంచుకుందిటని చూడడానికి వచ్చాడు నిద్ర లేచినప్పుడు. రాక్షసులకి రాక్షస బుద్ధులే కదండి ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాడు అడిగాడు, అయ్యో పాపం ఎంత కష్టంలో ఉన్నావమ్మా అంటే, ఆవిడంది ఏదో కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని నా భర్త పోయాడు చూశారండి రాముడు చంపేశాడని, యవ్వనంలో ఉన్నావు ఎంత బాధలో ఉన్నావు, నిన్ను నేను స్వీకరిస్తానన్నాడు వాడు. అయ్యయ్యో అదేమిటండి ఎంత మాట అని ఆవిడేదో అనే లోపలే వీడు బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు. ఎలాంటి వాళ్ళతో చేరితే అలాంటి ఫలితాలే వస్తాయి. వెళ్ళిపోతే ఆవిడకో కొడుకుట్టాడు. ఎవరి వలన? కుంభకర్ణుడి వలన. ఎంత గొప్ప వంశం చూడండి అది. ఇప్పుడు ఆ పుట్టినవాడు అపారమైన బలవంతుడు అవ్వాలని ఆవిడ కోరుకుంది. ఎందుకు కోరుకుంది అలాగా అంటే, ఒకటే కోరిక, ఇంత దుష్ట పని చేసిన కుంభకర్ణుడి మీద కోరు కాపం. ఆ విరాధుణ్ణి రాముడే చంపేశాడు, పోనీ నన్ను పాడి చేసేసిన కుంభకర్ణుణ్ణి రాముడే చంపేశాడు. నాకు పోనీ చచ్చిపోయినవాడు ఏదో భర్తృత్వాన్ని బలవంతంగా తెచ్చుకున్నవాడు, ఇద్దరిని రాముడే చంపేయాలా? ఆ రాముడు ఎక్కడున్నాడో ఆ రాముణ్ణి సంహరించగలిగిన కొడుకు కావాలి అని ఆ పిల్లాన్ని భీమహ 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 అంటే గొప్ప బలం ఉన్నవాడు అని పిలవడం మొదలెట్టింది. వాడు పెరిగి పెద్దవాడయ్యాడు, వాడో పెద్ద రాక్షసుడయ్యాడు. ఎలా పిలిస్తే అలా కదా. వాడి కొన్నాళ్ళు పోయిన తర్వాత అనుమానం వచ్చింది, అమ్మా ఎప్పుడు నువ్వే ఉంటావు నాన్నగారు ఏదని అడిగాడు. వాడు అడిగితే ఇదే నీవు చెప్పాలని ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇది రానా కథ అని ఆవిడ చెప్పింది. చెప్పి ఆవిడ అంది, నిన్ను భీమా అని ఎందుకు పిలిచానో తెలుసా, ఈ రాముడు ఇప్పుడు అవతార పరిసమాప్తి చేసి శ్రీ మహావిష్ణువుగా ఉన్నాడు. విష్ణువు ఒకడు రాముడు ఒకడు కాదు, రాముడు ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి నువ్వు విష్ణువుని సంహరించాలని. విష్ణువుని సంహరించడం అంటే అది ఏమైనా జరిగే మాట, అది పరమాత్మ ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ భీముడు ఏం చేశాడంటే లోకాలన్నీ వెతికేశాడు, అందరి మీద యుద్ధానికి వెళ్ళిపోయాడు. అందరి మీద యుద్ధం చేసిన తర్వాత ఎక్కడున్నాడు శ్రీహరి, ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు శ్రీహరి, ఎక్కడున్నాడు అన్నాడు. ఎక్కడున్నాడు శ్రీహరి, వాడిలోనే ఉన్నాడు సర్వవ్యాపకుడు, ఇక్కడే ఉన్నాడు ఆయన. ఇక్కడున్న వాడిని చూడడం వస్తే వాడు మహాపురుషుడు అయిపోతాడు, కాబట్టి వాడికి రాదు, బయటే తిరుగుతాడు వాడు ఇప్పుడు. కాబట్టి వెతికాడు 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 వెతికాడు, విసిగిపోయాడు. విసిగిపోయి ఒరే ఎవడైనా భగవంతుడి పాదాలు పట్టుకున్నవాడు ఉంటే వాడి తలకాయలు తీసేయండి రా అన్నాడు. ఇలా
భక్తులందరినీ చెమకుతూ వెళ్ళిపోతుండగా ఒకనకొకప్పుడు కామరూప రాజ్యము అని పిలువబడేటటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సుదక్షిణుడు అన్న రాజుగారి జోలికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని ఓడించాడు, తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. ఆయనకు అలవాటు, ఆయన ఇంత మట్టి తీసుకొచ్చి పార్థివలింగం పెట్టి రోజు ఆ లింగార్చన చేస్తుండేవాడు. మరి పదార్థాలు ఎక్కడ వండి అని మీరు నన్ను అడగచ్చు. రత్నైకల్పిత మానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయాని దేవ పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. శంకరాచార్యులు వారు చెప్పారు కదా, మనస్సుతోనే అన్నిటినీ సృష్టించి అని శివ పూజ చేస్తుండేవాడు. ఇలా శివ పూజ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు వెళ్ళి విడిగి చెప్పారు, ఆ కారాగారంలో కూర్చుని శివ పూజ చేస్తున్నాడు. అనేసరికి వీడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కారాగారానికి వచ్చాడు. వచ్చి వీడు ఎవరిని సంహరించాలని ప్రయత్నం, బాగా గుర్తుపెట్టుకోండి ఈ కథలో, శ్రీ మహావిష్ణువుని. వీడెవరి జోలికి వచ్చాడు, పార్థివలింగార్చన చేస్తున్నటువంటి సుదక్షిణుడి జోలికి వచ్చాడు. వచ్చి ఎవడు రా, నువ్వు శివలింగాన్ని ఆరాధన చేస్తున్నావట, నాకన్నా గొప్పవాడెవడు, ఇప్పుడే ఈ శివలింగాన్ని కత్తివాటుతో నరికేస్తాను చూడని చంద్రహాసం తీసి శివలింగం మీద కొట్టబోతున్నాడు. కొట్టబోతుంటే ఈయన పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు, ఈశ్వరా నువ్వు ఆవిర్భవించి వీణ్ణి సంహరించు అని. అనిన ధనుజుడు బిట్టగ్రహం భుజింది పండ్లు పటపట కొరుకుచు పార్థివేంద్రుపై కరాణవాసి విసరే మాం పాహి అనుచు కనులు మూయగ శంకరుడుతో చే. ఎప్పుడైతే చేతిలో ఉన్న చంద్రహాసాన్ని పళ్ళు పటపట కొరుకుతూ విసిరాడో అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ, ఈ కన్నులకు కనపడనటువంటి పరమాత్మ సాకార రూపాన్ని పొందాడు. సాకారుడై పార్థివలింగంలోంచి బయటికి వచ్చాడు. పార్థివలింగంలోంచి బయటకు వచ్చి త్రిశూలం పట్టుకుని ఆ రాక్షసుణ్ణి ఒక్కసారి గుండెల మీద పొడిచి సంహరించాడు. భక్తులను సాకుట ఎక్కడు యుక్తంబగు వ్రతము నాకు యోజింపము నీ శక్తి ఇక మట్టుపరచద నక్తంచరా ఏను భీమనాథుడనగును సుమా. ఒరే నువ్వు కాదుడు రా, భీముడన్న పేరు నాది భీమనామం. ఏమనుకుంటున్నావో, నిన్నిప్పుడే సంహరిస్తున్నాను, భక్తుల జోలికిడితే ఉపేక్షించను అని ఉత్తర క్షణం వాణ్ణి కుత్తుక మీద పొడిచి సంహారం చేశాడు. ఇప్పుడు ఆయనే తన పేరు తాను చెప్పుకున్నాడు, నేను భీముడను అని చెప్పాడు. అంటే అద్వితీయ పరాక్రమవంతుడు. ఇప్పుడు ఇందులో మీరు బాగా తెలుసుకోవలసిన రహస్యం ఒకటి ఉంది. ఆయన కక్ష ఎవరి మీద? విష్ణువు మీద. వచ్చిన వాడెవరు? పరమశివుడు వచ్చాడు. విష్ణు రూపం రావాలి కదా, శివరూపంతో వచ్చి ఎందుకు చంపాడు? అంటే భగవంతుడికి రెండు పేర్లు చెప్తారు, ఒకటి వామదేవ, ఒకటి వాసుదేవ. వాసుదేవ అంటే శ్రీమన్నారాయణుడు, వామదేవ అంటే పరమశివుడు. ఇప్పుడు మీరు చూడండి, వామదేవ వాసుదేవ ఈ రెండింటిలో ఒకటి విష్ణుతత్వాన్ని ఒకటి శివతత్వాన్ని ప్రతిపాదించడానికి మారిన అక్షరాలు ఏమిటి? వామదేవాలో వా దేవ ఒకటే, వాసుదేవాలో వా దేవ ఒకటే. ఇందులో మా మారింది, అందులో సు వచ్చింది. ఇందులో మా, అందులో సు. ఇప్పుడు మీరు ఈ సు పక్కన మా పెట్టండి, సుమ. సుమ అంటే ఏమిటి? సుమం అంటే పువ్వు. పువ్వు అంటే ఏమిటి? జ్ఞానం. జ్ఞానము మీకు కలిగితే ఆ వామదేవుడు వాసుదేవుడు, వాసుదేవుడు వామదేవుడు, పేర్లు మారే, నామములు మారే, రూపములు మారే, తత్వరీత్యా ఉన్నదొక్కటే పదార్థం. అందుకే శివలింగాన్ని పూజించి రాముడికి జోలికి వెళ్ళిన రావణాసురుడి 10 తలలు తెగిపోతున్నప్పుడు శివస్వరూపం ఆపదు. శివస్వరూపం జోలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు పట్టుకున్న శ్రీ మహావిష్ణువు వచ్చి శంకరుడు చేసేటటువంటి ప్రళయాన్ని ఆపడు. ఎందుచేత? ఉన్నదొక్కటే పదార్థము కనుక ఏకో దేవః సర్వభూతాంతరాత్మ సర్వభూతాధివాస సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ అంది వేదం. ఉన్నదొక్కటే పదార్థం, అవసరాన్ని బట్టి రూపాన్ని మారుస్తుంది. ఇక్కడ భీమః ఎటువంటి శక్తి ఉన్నవాడు? మీరు ఏం కోరుకుంటున్నారో అటువంటి శక్తి ఏదైనా మీకు ఇయ్యగలిగినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ఆ స్థితిలో వచ్చి రాక్షస సంహారం చేసి తన భక్తుడైనటువంటి వాడికి రాజ్యాధికారం ఇచ్చి తదనంతరము మోక్షం ఇచ్చినటువంటి వాడు. ఇది పరమేశ్వరుడు ఈ భీమనామంతో ఏదైనా చేస్తుంటాడు. ఇది మనకి తెలియ చెప్పడానికే మూర్తి నాయనారు వచ్చారు. మూర్తి నాయనారు రోజుల్లో పరమతం వాళ్ళు రాజ్యం చేశారు. ఎక్కడా శివార్చన జరగడానికి వీల్లేదన్నారు. శివుడికి చందన సేవ ప్రీతిపాత్రం కాబట్టి శివాభిషేకం చేస్తే చందనం రాయాలి.
పైగా శివాభిషేకం పూర్తి చేయడానికి చందన జలాలతోటే పూర్తి చేయాలి. చందనం కలిపిన జలాలతో తప్ప వేరొక దానితో పూర్తి చేయకూడదని ప్రమాణం. కాబట్టి చందనం లేకపోతే అభిషేకం జరగదు. పైగా అయిపోయిన తర్వాత విభూతి రాసి గంధం రాస్తారు చల్లతనానికి. కాబట్టి ఎక్కడ గంధం చెక్కలు దొరకకుండా చేశాడు రాజు. శివార్చనలు ఎవరైనా రహస్యంగా ఇళ్లలో చేస్తుంటే గంధం లేకపోతే అభిషేకం జరగదని. మూర్తి నాయనారు రాజ్యమంతా వెతికాడు, ఎక్కడ ఇంత గంధపు చెక్క కూడా దొరకలేదు. ఆయనకి బాధ కలిగింది. గంధపు చెక్కని తీసుకొచ్చి సాన మీద పెట్టి రాస్తే అరిగిపోయి సువాసనతో కూడినటువంటి నజ్జునిస్తోంది. ఈశ్వరుడు ఇచ్చినటువంటి చెక్క నాకు ఉంది, నేను నా మోచేతిని సాన మీద అరగతీస్తాను, వచ్చిన నజ్జుని శివుడికి అలంకారం చేస్తాను, అభిషేకం చేస్తాను గంధంగానని తన మోచేతిని అరగదీశాడు. అరగదీస్తుంటే చర్మం చిట్లిపోయింది, రక్తం కారిపోయింది, మాంసం పక్కకి తప్పుకుంది, ఎముక అరిగిపోతుంది. ఇక చూడలేకపోయాడు శంకరుడు. ఆయన పెట్టుకున్న పార్థివలింగంలోంచి బయటికి వచ్చి గబగబా చేయి పట్టుకున్నాడు. పట్టుకుని ఎంత సాహసం చేశావయ్యా, గంధపు కర్ర దొరకలేదని, గంధపు కర్రలు దొరకకుండా రాజు చేశాడని నీ చేతిని సాన మీద అరగదీశావు, రేపటి రోజు నుంచి ఎక్కడెక్కడ ఎలా శివార్చనలు కావాలంటే అలా చేసుకునే విధంగా ఈ రాజ్యాన్ని మారుస్తాను ఒక్కరోజు, రేపటి రోజు అలా జరుగుతుందన్నాడు. అంతే ఆ రాత్రి పడుకున్నాడు మూర్తి నాయనార్, రాజు పడుకున్నాడు. మూర్తి నాయనార్ ప్రాతకాలంలో వచ్చి శివాలయంలోకి వెళ్ళాడు. ప్రాతకాలంలో రాజు హంసతూలికాతల్పం మించి నిద్ర లేవలేదు. ఎందుకు లేవలేదని దగ్గరికి వెళ్ళారు, రాజు నిద్రలోనే మృత్యువశుడైపోయాడు. ఆయనలో ఉన్న శివుడు తప్పుకుంటే చాలదండి, చనిపోయాడన్నారు, పార్థివ శరీరాన్ని బయట పెట్టేశారు. కొడుకులు లేరు కాబట్టి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి రాజ్యం? ఆ రోజుల్లో ఒక్కటే పరీక్ష, పూలదండని ఏనుగుకిచ్చి ఏనుగునికి కళ్ళకి గంతలు కట్టి వదిలేరు. అది ఎవరిని చూసినప్పుడు దండవారి మెళ్ళలో వేస్తుందో వారికి పట్టాభిషేకం చేస్తామన్నారు. మూర్తి నాయనార్ దేవాలయంలోంచి బయటికి వస్తున్నాడు. ఏనుగటుగా వెళ్ళింది. మూర్తి నాయనార్ వాసన తగలగానే రెండు కాళ్ళు జాపి భూమి మీద చోటిచ్చి కాళ్ళ మించి ఆయన్ని పైకెక్కించుకుంటూ వేసి తన మూపున కూర్చోబెట్టుకుని అంతఃపురానికి తీసుకెళ్ళింది. ఈయనకే పట్టాభిషేకం చేద్దామని మరునాడు మూర్తి నాయనార్నే రాజుగా అభిషేకం చేశారు. ఆయన అన్నాడు, నాకు అభిషేక జలాలతో సామ్రాజ్య పట్టాభిషేకం వద్దు, నాకు విభూతితో అభిషేకం చేయండి అన్నాడు. భస్మతో అభిషేకం చేయించుకుని నేను బంగారు కిరీటం పెట్టుకోను, రుద్రాక్ష కిరీటం పెట్టుకుంటానని రుద్రాక్షల కిరీటం పెట్టుకున్నాడు. ఎక్కడ చూసినా శివార్చనలు చేయించాడు. రాజ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా పరిఢవిల్లింది. కనుక మీరు ఆలోచించండి, పరమేశ్వరుడు అన్నవాడు ఏది చేయలేడు, ఏదైనా చెయ్యగలడు. మీకు ప్రమాణం మూర్తి నాయనార్ యథార్థముగా జరిగిన కదా. మీరు ఏ శివాలయంలోకి వెళ్ళినా మూర్తి నాయనార్ ఉంటారు. రెండు, ఎక్కడో లేదు యనమదుర్రు అని మనకి దగ్గరలో ఉంది క్షేత్రం. నేను కార్తీక మాసంలో నాతో పాటు ఒక బస్సుతో వచ్చారు జనం, లేదా నే నాతో వచ్చారన్న ఏమిటి, వారితో నేను వెళ్ళాను, వారు నన్ను తీసుకెళ్ళారు. కాబట్టి యనమదుర్రు అనేది ఒక చిత్రమైన క్షేత్రం, అక్కడ శివలింగం ఉంటుంది. శంకరుడు ఆ శివలింగంలో తల కిందకి పెట్టి పాదాలు పైన పెట్టుంటాడు. ఇలాగా ఎక్కడైనా తల పైకుంటుంది, కాళ్ళు కిందకుంటాయి. యనమదుర్రులో ఉన్న శివలింగంలో శిరస్సు కిందకుంటుంది, పాదాలు పైకుంటాయి. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే నీరాజన ఇస్తూ చూపిస్తారు శివలింగాన్ని బాగా. కింద శిరస్సు, పైన పాదాలు, నాభి వేసుకున్న యజ్ఞోపవీతంతో సహా కనపడతాయి. యమధర్మరాజు గారు ప్రార్థన చేశాడు ఒకనకొకప్పుడు రాక్షస సంహారం చేయడానికి. అమ్మా నువ్వు వచ్చి యనమదుర్రులో కూర్చో, కూర్చుంటే నీ శక్తిని నాకు అనుగ్రహిస్తే నేను రాక్షస సంహారం చేస్తానని. అంటే అమ్మవారు శంకరుడు యోగనిష్టలో ఉండి ఆయన ఆ సమయమునందు శీర్షాసనం వేసి ఉన్నాడు. తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కాళ్ళు పద్మాసనం వేసుకుని ఉన్నాడు. ఇలా పొడుగ్గా కూడా పెట్టలేదు. అలా కూర్చున్నటువంటి పరమశివుణ్ణి చప్పుడు చేయకండి. స్వామి యోగనిష్టలో ఉన్నాడు, నేను ఒక్కదాన్ని రావడం ఎప్పుడూ ఉండదు, ఈయనతో కలిసి రావాలి అని సుబ్రహ్మణ్యుడు చంటి పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఏడుస్తున్న సుబ్రహ్మణ్యుణ్ణి ఒళ్ళో పడుకో పెట్టుకుని స్తన్యమిస్తూ శంకరుణ్ణి ఓ చిక్కన్ లాంటి దాంట్లో పెట్టుకుని ఎత్తి పట్టుకొచ్చేసింది ఆవిడ. ఆవిడ శక్తి స్వరూపం, ఎత్తి పట్టుకొచ్చి దేవాలయంలో పెట్టి కూర్చుంది. తానే ఒక పుష్కరిణి సృష్టించింది. మీరు కోటేశ్వరారు అబద్ధాలు చెప్పారంటే మీరు యనమదుర్రు వెళ్ళండి, నాతో ఎందరో వచ్చారు ఇక్కడ ఉన్నారు సభలో వాళ్ళు, మా ప్రసాద్ బాబు గారు ఉన్నారు కదా. ఏం ప్రసాద్ బాబు గారు, వాడు అబద్ధం చెప్పట్లేదని చెప్పారేం మీరు? కాబట్టి అక్కడ ఆ ఎదురుగుండా ఉన్న కోనేటిలో ఉన్న నీటితోనే అన్నం వండుతారు స్వామికి మహానైవేద్యానికి. ఆ నీళ్లతో వండకుండా మీరు ఎంత గొప్ప అగ్నిహోత్రం మీద ఎంత గొప్ప మినరల్ వాటర్ తీసుకొచ్చి వండినా సరే రాత్రి వరకు వండినా బియ్యం ఉడకవక్కడ.
ఇప్పటికీ కూడా ఎదురుగుండా ఉన్న కోనేటిలో నీటితోనే అన్నం వండుతారు. ఇప్పటికీ మీరు కవచం తీసి చూపించమంటే చూపిస్తారు. చూపిస్తే సుబ్రహ్మణ్యుణ్ణి పడుకోబెట్టుకుని పాలిస్తూ ఉంటుంది అమ్మవారు. పక్కన నిశ్శబ్దంగా శంకరుడు యోగనిష్టలో ఉంటాడు. అక్కడ మనం వెళ్ళినప్పుడు కూడా అంత మర్యాదగానే ఉండాలి, ఎక్కువ చప్పుడు చేయకూడదు. నమస్కారం చేస్తే అమ్మ ప్రసన్నురాలైపోతుంది. అక్కడికి ఈ దేవాలయాలు ఇంత గొప్ప ఉండడం ఏమిటని అన్యమతస్థులు ఆ ఆలయాన్ని ఈశ్వరుడి యొక్క శక్తి లేదని మేము నిరూపిస్తామని గుర్రాల మీద గుళ్ళోకి వెళ్ళి వరణ ఉన్నటువంటి కత్తి తీసి శివలింగం మీద కొట్టారు. లోపలికి దగ్గర దగ్గరగా ఒక 200 మంది చొరబడి కొడితే చిత్రం ఏమిటో తెలుసా అండి? శివలింగం పగిలిపోవాలి. శివలింగం మీద కత్తి వాటు పడింది. ఇలాగ తెగిపోతే ఎలా పడుతుందో అలాగే పడింది. పక్కన అమ్మవారుంది, అంతే. ఎక్కడ నుంచి పడ్డాయో తెలీదు. పెద్ద పెద్ద బండరాళ్ళు పడి లోపలికి వెళ్ళిన 200 మంది నజ్జైపోయారు. శివలింగం అలాగే ఉంది. మీరు ఇప్పటికీ ఆ కవచం తీసి చూపిస్తే, వాళ్ళని అడిగితే చూపిస్తారు, కత్తివాటు ఉంటుంది శివలింగం మీద. అమ్మవారు ఇప్పటికీ శక్తి స్వరూపిణి అయి ఆ యనమదుర్రు గ్రామంలో లోకాన్ని కాపాడుతూ ఉంటుంది. మన ఆలయాలు, మన వైభవం, మన సంస్కృతి, మన వేదం అంత గొప్పవి. మీరు ఈ మాట భీమవరం వెళ్ళినప్పుడు తప్పకుండా పక్కనే ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుందంతే, ఒక్కసారి ఆ యనమదుర్రు క్షేత్రానికి వెళ్ళి చూడండి. అలాగే అక్కడే మందపాక అనో క్షేత్రం ఉంది. మందపాక క్షేత్రంలో అమ్మవారు ఉంది. చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు మందపాకకి దగ్గరలో తణుకొచ్చారు. తణుకొచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత పడుకున్నారు. వారు పడుకుని నిద్రపోయి మర్నాడు లేచి వెళ్ళిపోదామని అర్చకులు వచ్చి మందపాక నుంచి అడిగారు, అయ్యా ఒక్కసారి మీరు మందపాక కూడా రావలసిందే అని. వామాచారం ఉంటుందేమో అక్కడ నాకు అనుమానం, నేను రానన్నారు. లేదండి, అక్కడ వామాచారం లేదు, శ్రీ సూక్తంతోనే పూజ జరుగుతుంది, రండి అన్నారు. ఎందుకన్నారో పరమాచార్య స్వామి, నేను రానన్నారు అని పడుకున్నారు. మర్నాడు లేచి వెళ్ళిపోదామని పడుకుని అరగంట అవ్వలేదు మందపాకలో ఉన్న అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించింది. ఏమయ్యా బిడ్డ, నిన్ను రమ్మని కబురు చేసింది నేనే, ఇంత దూరం వచ్చావు, నాకు దగ్గరగా వచ్చావు, ఒక్కసారి నిన్ను చూడాలనుందిరా నాన్న, నీ చేత్తో అభిషేకం చేయించుకోవాలనుందిరా, నీతో కుంకుమార్చన చేయించుకుందా ఉందిరా, నాకు వెళ్ళిపోతావా నా దగ్గరికి రాకుండా, ఏ అలా వెళ్ళిపోదామనుకుంటున్నావా అంది. అంతే, ఉత్తరక్షణం లేచి స్నానం చేసి నడిచి మందపాక వెళ్ళిపోయారు తెల్లవారేటప్పటికి. పరమాచార్య వెళ్ళిపోయి అమ్మవారికి పూజ చేశారు. మందపాకలం ఏమిటో తెలుసా అండి? మీరు కావాలంటే వెళ్ళి చూడండి, పెద్ద దేవాలయం. ప్రొద్దుట్నుంచి గోత్రనామాలతో పూజలు జరుగుతాయి. మధ్యాహ్నం 12 గంటలకి అమ్మవారి యొక్క శిరస్సు మీద ఒక గిన్నె లాంటిది ఉంటుంది. అది మీరు మామూలుగా ఇలా ఇలా కదిపితే అదేం పడదు, ఇలా ఉంటుంది. దాంట్లో పువ్వులేసి అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో చేతులు కట్టుకుని నిలబడి మంత్రపుష్పం చెప్తారు. ఓం జాతవే దశేసు నవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సన పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని అని దుర్గా సూక్తంతో మంత్రపుష్పం పూర్తయ్యేసరికి అమ్మవారి మీద ఉన్నటువంటి పూల గిన్నె ఇలా ఒరిగిపోతుంది. ఆ పువ్వులన్నీ అమ్మవారి పాదాల మీద పడిపోతాయి. ఒకవేళ పూజలో తేడా ఉంటే గిన్నె పడదు. అర్చకులు బయటకు వచ్చి జరుగుతారు మంత్రపుష్పం. అప్పుడు పూజ మళ్ళీ చేస్తారు, స్నానం చేసి మళ్ళీ పూజ చేసి మళ్ళీ బయటకు వచ్చి మంత్రపుష్పం చదువుతారు. అలా ఒక్కొక్క రోజున 3-4 కూడా అవుతుంది. అమ్మవారి మీద ఉన్న గిన్నె ఒరిగిపోయి పువ్వులు పడిపోయిన తర్వాత పూజ పూర్తయినట్టు అప్పుడు ఇళ్ళకి ఎడతారు అర్చకులు. ఆ అర్చకుల ఇళ్ళకి కూడా మమ్మల్ని అక్కడ భీమవరంలో ఉపన్యాసానికి ఎడితే నేను, వాళ్ళకి బంధుత్వం ఉంది, వాళ్ళు ఒక్కసారి మా అర్చకుల ఇంటికి కూడా రండి చూద్దురు కానీ నిన్న వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లారు పాపం. కాబట్టి ఇంతంత ప్రశస్తమైన క్షేత్రాలు, ఇంత గొప్ప గొప్ప క్షేత్రాలు మన కళ్ళ ఎదుట ఉంటే నేను నమ్మను భగవంతుణ్ణి, నేను భగవంతుడికి నమస్కారం చెయ్యనంటే ఈశ్వరుడికి లోపం వచ్చిందండి. ఎటువంటి జ్యోతిర్లింగాలు, ఎటువంటి భీమనాథుడు, ఎటువంటి శాసకుడు ఒక్కసారి వెళ్ళి ఆ మహానుభావుడి దగ్గర నిలబడి ఆ భీమేశ్వర జ్యోతిర్లింగం దగ్గర స్వామికి ఢాకిన్యాం భీమశంకరం, భీముడు శంకరుడు మీకు శుభం చేస్తాడు, ఒక్క నమస్కారం చేస్తే ఆయనే కాపాడి ఎటువంటి దుఃఖాలు రాకుండా రక్షించగలిగిన పరమాత్మ. రోజు ఇవాళ 5-6 లింగాలు చెప్పేయాలనుకుని వస్తాను. 2 లింగాల గురించి చెప్పడం ప్రళయం అయిపోయి కూర్చుంటాను.
కాబట్టి ఇవాళ కూడా ఒక రెండు లింగాలు అయ్యా, ఏమి తొందర, ఈశ్వరుడు అలా చెప్పించుకోవాలనుకున్నప్పుడు నాకేమి, నేను ఎందుకు సంకల్పం చేయాలి, అయిపోవాలి అయిపోవాలని. ఆయన ఎలా చెప్పించుకుంటే అలాగే చెప్పించనివ్వండి. రేపటి రోజున మీరు కొన్ని లింగాలు ప్రస్తావన చేస్తాను. ఆదివారం సాయంకాలం మాత్రం వారణాసి.